श्री नमः हरिः ओम् श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं सरिगा लेदा वाइस ओके ओके సహజం కర్మ కౌంటేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ఒక వ్యక్తికి తన స్వభావాన్ని బట్టి గుణముల కాంపోజిషన్ స్వభావము అంటే గుణముల కాంపోజిషన్ దాన్ని బట్టి ఒక కర్మ సహజ సిద్ధముగా సంప్రాప్తమవుతుంది. దాన్ని వాడు వదిలిపెట్టి ఇంకొక కర్మకి ఎందుకు వెళ్ళాలి? మనం ఆ పని చేస్తూ ఉంటాం, ఎందుకు చేస్తున్నాం అలాగా? ఇప్పుడు ఒకడు రీసెర్చర్ ఉన్నాడు అనుకోండి, రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. వాడికి రీసెర్చ్ అంటే సంతోషం, ఆనందం, ఉత్సాహం, రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. కానీ రీసెర్చ్ని వదిలిపెట్టి ఇంకో దేనికో ఇంకో పనికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడంటారు? అంటే ఎందుకు వెళ్తాడంటే దాంట్లో లాభం ఎంతో కొంత అధికంగా ఉంది కాబట్టి వెళ్తాడు. అంటే స్వార్థ చింతనతో ఒక కర్మను విడనాడి ఇంకొక కర్మని చేపడతాడు. వీడు ఏ కర్మకి అన్ని విధములుగా యోగ్యుడై ఉన్నాడో దాన్ని సహజ కర్మ అన్నారు. దాన్ని విడిచిపెట్టి ఇంకో కర్మలోకి వెళ్తాడు. ఎందుకని? ఎందుకు వెళ్తున్నాడు ఇంకో కర్మలోకి అంటే స్వార్థ భావంతో వెళ్తాడు. కానీ ఏం చెప్తాడు? ఈ కర్మ కంటే ఆ కర్మ గొప్పది అని చెప్తాడు. గమనించారా? నాకు ఈ కర్మలో కంటే ఆ కర్మలో లాభం ఎక్కువ ఉందని చెప్పడం, ఈ కర్మ కంటే ఆ కర్మ గొప్పది అని చెప్తాడు. ఏ కర్మలు గొప్ప కాదు, తక్కువ కాదు, కర్మ కర్మయే. ఇప్పుడు ఇల్లు తుడవాలి, గిన్నెలు తోమాలి, అన్నం వండాలి, వడ్డించాలి, తినేవాడు తినాలి, వీధిలోకి వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బు తెచ్చేవాడు తేవాలి. దీంట్లో ఏ కర్మ తక్కువ, ఏ కర్మ ఎక్కువ? అలాగేమీ లేదు. ఏ కర్మ కూడా తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఏం వినపడుతుందా? ఏమైనా సమస్య ఉందా? నాట్ వెరీ క్లియర్. కానీ మైకులు లెటిండు రూపం లెటిండు. సో మెనీ అడ్వైజెస్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఇంప్లిమెంట్. ఇవన్నీ చిల్లులు ఒకలాగే ఉంటాయి. అవి ఎప్పుడో పాతికేళ్ల క్రితం వాడు ఎవడో పెట్టాడు, మళ్ళీ ఆ తర్వాత వాటిని ఎవరు చూడలేదు. ఏదో పనిచేసింది పనిచేస్తుంది, లేనిది లేదు. ఓం ఇప్పుడు బాగానే ఉంది, వదిలేండి, వచ్చేయండి. కాబట్టి దీన్ని మామూలుగా ఎట్రిషన్ అని ఒకటి ఉంది. అంటే ఏంటి? ఈ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు, దీనికంటే ఆ కంపెనీలో ఎక్కువ లాభం, ఎక్కువ జీతం ఇస్తారని ఇటు నుంచి అడిగిపోతాడు. డబ్బు చూసుకుంటాడే తప్ప నా స్వభావానికి తగిన కర్మ నేను చేస్తున్నానా లేదా అని చూసుకోడు.
అలా చూసుకోమంటున్నారు ఆయన. నీ స్వభావానికి తగ్గ కర్మని నువ్వు చేసుకో, చక్కగా చూసుకో. నీకు నచ్చిన కర్మ, ఏ కర్మ నచ్చుతుంది? నచ్చడం అంటే ఏమిటి? స్వభావానికి తగ్గ కర్మ నచ్చుతుంది. ఇప్పుడు నన్ను ఇప్పుడు ఈ టైంకి క్లాస్ చెప్పమంటే నాకు సంతోషంగా చెప్తాను. నన్ను ఈ టైంకి ఏదో పబ్లిక్ మీటింగ్కి తీసుకెళ్ళి స్టేజ్ మీద పెట్టి, మీరేమో ఆ స్టేజ్ మీద ఇంకో 20 మందిని పెట్టి మీరు ఉపన్యాసం చెప్పండి, కానీ 7 నిమిషాల కంటే ఎక్కువ చెప్పకండి అంటే, ఆ 7 నిమిషాల్లో 20 మందిని పొగడాలి నేను. అధ్యక్షులు వారికి, ఉపాధ్యక్షుల వారికి అని ఇలాగ 20 మంది పేర్లు చెప్పి వీళ్ళందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. స్టేజ్కి వచ్చిన, సభకు వచ్చినటువంటి పెద్దలకి, పిన్నలకి నా శుభాకాంక్షలు అని మొదలుపెట్టాను. మొదలుపెట్టేసి దాన్ని గమ్మున ఫినిష్ చేయాలి. నాకే అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతయో కృతజ్ఞుడను అని ఫినిష్ చేయాలి. ఇది బిగినింగు, అది ఫినిష్. మధ్యలో ఏముంటుంది? ఈ ఆర్గనైజర్ చాలా గొప్పవాళ్ళు, ఈ ఫంక్షన్ చాలా గొప్పది, ఈ సంస్థ చాలా గొప్పది, ఈ వేదికపై ఉన్న వాళ్ళందరూ కూడా మహాపురుషులు అని నేను చెప్పాను. నా ఉపన్యాసం 7 నిమిషాలు అయిపోయి నేను వెళ్ళి కూర్చొని ఇంకొకటి వస్తాడు, వాడు మళ్ళీ అలాంటిదే చెప్తాడు. దాంట్లో తీసుకెళ్ళి నన్ను పారేశారనుకోండి, నేను ఏదో కింద మీద పడి చెప్తాను. ఏదో చేయాలి కాబట్టి చేస్తాను, అలిసిపోయి ఇంటికి వస్తాను. దీన్ని, ఈ రెండు అనుభవాలని నేను చూసుకున్నాను. ఈ రెండు అనుభవాల్లో నా మనస్సుకి నచ్చినది, నాకు చక్కటి ఉల్లాసాన్ని కలిగించేది ఈ కర్మ తప్ప ఆ కర్మ కాదు అని నిశ్చయమైపోయింది. కానీ ఒకప్పుడు ఈ కర్మలో లేని లాభాలు ఆ కర్మలో ఉన్నాయనుకోండి, సపోజ్ అలా ఏమీ లేదు, ఒకవేళ ఉన్నాయనుకోండి, అంటే ఈ కర్మలో లోకంలో పేరు ప్రతిష్టలు ఉండవు, ఆ కర్మకు వెళ్తే పేరు ప్రతిష్టలు వస్తాయి. ఆ రకంగా సొసైటీలో రొటేట్ అవుతూ ఉంటే ఎవరో గండ పెండేరం వేస్తారు చెప్పచ్చు. ఎవరిని గండ పెండేరాలు అందరికీ వేశారు, నేను ఒక్కడే మిగిలి ఉన్నాను అంటే, సరే ఎవడో ఒకడు ముందుకు వస్తాడు, ఓ దాత, ఓ గండ పెండేరమో లేకపోతే ఒక కడియమో ఏదో ఒకటి వేస్తారు, ఓ టైటిలో ఏదో ఒకటి ఇస్తారు. ధనాన్ని సంపాదించవచ్చు, పేరు ప్రఖ్యాతులను సంపాదించవచ్చు. ఫోటోలు, మీ ఫోటోలు పేపర్లలోనూ టీవీలోనూ పడుతూ ఉంటాయి. మీకు కొత్త కొత్త అవకాశాలు రాజకీయంగాను మరో రకంగాను లభిస్తాయి. మీరు సమాజంలో ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. ఇవన్నీ చూసుకుని మనసుకు నచ్చని పని చేయడం కంటే, ఇవేమీ లేకుండా మనసుకు నచ్చిన పని చేయటమే మంచిది. ఓకే, ఒకప్పుడు మనసుకు నచ్చిన పనిలో అంత వన్నె లేకున్నా అదే చేసుకో. మనసుకు నచ్చిన పనిలో వన్నె లేకున్నప్పటికీ అదే చేసుకో అని చెప్తున్నారు ఆయన. సహజం కర్మ కౌంటేయ సదోషమపి నత్యతే. అదే స్వభావసిద్ధమైన కర్మ, నీకు నచ్చిన కర్మ, దానిలో నీకు కొన్ని లోటుపాట్లు అనుభవానికి వచ్చినప్పటికీ ఆ కర్మని విడిచిపెట్టేయండు. నువ్వు ఆ కర్మను విడిచిపెట్టి మరో కర్మను చేపట్టేవనుకో, అలా ఎందుకు చేపట్టినట్టు? దాంట్లో లోటుపాట్లు లేవు, దీంట్లో లొసుగులు ఉన్నాయి అని నువ్వు చేపట్టినట్లయితే నీ అభిప్రాయం తప్పు. ఎందుకంటే కర్మలన్నింటి యందు లొసుగులు ఉండి తీరుతాయి. లొసుగులు లేని కర్మ లేదు. సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్ని రివామృత. మంటంటూ పెడితే పొగ తప్పదు, అలాగే కర్మంటూ మొదలు పెడితే ఏదో లొసుగు ఉండి తీరుము. ఆ కర్మస్వరూపమేంటిది? కాబట్టి నీకు నచ్చిన కర్మను విడిచిపెట్టి ఇంకొక కర్మను ఎందుకు నువ్వు చేపడుతున్నావు? రెండు కారణాలు. ఒకటి, దీనిలో కంటే దాంట్లో లాభం ఎక్కువ. లాభం కోసం కర్మను చేసేవాడు వాడు కండెమ్డు. వాడు జీవితంలో, వాడు ఆ అంబిషన్ గురించి నన్ను చెప్పినాను. లాభం, లాభం అంటే ఏమిటి? డబ్బు, పేరు ప్రఖ్యాతులు, సోషల్ స్టేటస్సు, భోగములు, వీటి కోసం కర్మను చేసిన వాడు ఈజ్ కండెమ్డ్ ఇన్ దిస్ లైఫ్.
వాడు సంసారి అనబడతాడు, విషయి అని కూడా అంటారు. వాడు సంసార బంధంలో ఇప్పటికే చిక్కుకుని ఉన్నాడు. ఆ కర్మ వాడిని, ఆ కర్మక్షేత్రము వాడిని మరింత బద్ధుని చేసి దుఃఖితుడిగా చేసి పెడుతుంది. కాబట్టి వాడు జీవితంలో నష్టపోతాడు, దాని నుంచి బయటపడలేడు. కాబట్టి అందుకోసం ఈ కర్మని మాని ఆ కర్మను చేయటం అనవసరం. రెండు, ఈ కర్మలో గుణములు లేవు, ఆ కర్మలో గుణములు ఉన్నాయి అని నీవు అనుకుని దీన్ని విడిచి దాన్ని చేసినట్లయితే అది నీ భ్రమ మాత్రమే. గుణములు అన్ని కర్మల్లోనూ గుణములు ఉన్నట్లే అన్ని కర్మల యందు దోషములు కూడా ఉంటాయి. అది సిద్ధాంతం. మీరు ఆలోచించుకోండి, ఎవరికి వారు ఈ పరిస్థితిని జాగ్రత్తగా అన్వయించుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద నేను, ఈ దేహమే నేను, ఈ దేహేంద్రియములే నేను, నేను కర్తను భోక్తను, కాబట్టి ఈ ఫలమును కోరి ఈ కర్మను నేను చేస్తున్నాను అని ఎవడైతే కర్మక్షేత్రంలోకి ప్రవేశిస్తాడో వాడు ఖర్చు అయిపోతాడు. వాణ్ణి ఆ కర్మక్షేత్రము మింగేస్తుంది. వాడు ఓ యంత్రంలా తయారవుతాడు. వాడు యంత్రం అంటే జడు అయిపోతాడు, జడు అయిపోతాడు. ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి, కర్మ చేస్తున్నారు, ఆ కర్మ యొక్క ఫలము భవిష్యత్తులో ఉంటుంది. ఏమండి, ఇప్పుడు మీరు ఆలోచించండి, లైఫ్, లైఫ్ అన్నది, లైఫ్ అంటే జీవకళ, అది కర్మ చేస్తున్నప్పుడు ఉందా లేక ఆ గోల్ నుంచి గోల్ యందు ఉందా అని ఆలోచిస్తే గోల్ యందు లైఫ్ ఉండదు. ఎందుకంటే గోల్ జడము, జడము. డబ్బు కోసం కర్మ చేశారనుకోండి, డబ్బులో లైఫ్ ఉంటుందా? ఉండదు, డబ్బు జడము. భోగ్యముల కోసం కర్మని చేశారనుకోండి, భోగ్యములన్నీ జడములు. స్వర్గం కోసం కర్మ చేస్తే స్వర్గము జడము. స్వర్గంలో ఊర్వశి చేసే డ్యాన్స్ కోసం మీరు కర్మ చేశారనుకోండి, ఆ డ్యాన్స్ జడము, ఊర్వశి కూడా జడమే. దోస్ ఆర్ వర్కింగ్ ఫర్ ద గోల్ ఆర్ వర్కింగ్ ఫర్ ద డెడ్ థింగ్. మరి లైఫ్ ఎక్కడుంది? వర్కింగ్లో ఉంది లైఫ్. లైఫ్ ఎక్కడుందండి? లైఫ్ పాఠం పాఠం చెప్పేప్పుడు, పాఠం చెప్పడంలో ఉందా? పాఠం అయిన తర్వాత ఇచ్చే కవర్లో ఉందా లైఫ్? కాబట్టి పీపుల్ వర్కింగ్ ఫర్ ఏ గోల్ ఆర్ వర్కింగ్ ఫర్ ద డెడ్ థింగ్ అండ్ దేర్ ఫోర్ దే ఆర్ ఈక్వివాలెంట్ టు ద డెడ్. వెరాజ్ పీపుల్ హూ లవ్ ది వర్క్ అండ్ డూ ఇట్ విత్ లవ్, they experience life. A dynamism, life యొక్క డైనమిజం వాళ్ళకి అనుభవానికి వస్తుంది. ఒక లక్ష్యం కోసం పనిచేసేవాడికి ఆ డైనమిజం ఎన్నడూ అనుభవానికి రాదు. అర్థమైందండి? అవతారికి చూద్దాము. స్వభావనియతం కర్మ కుర్వాణః విషజాత ఇవ కృమిహి కిల్బిషన్న ఆప్నోతి ఇత్యుక్తం. ఒక కర్మ, అది వాడి సహజ స్వభావాన్ని బట్టి వాడికి సంప్రాప్తమైనది. అటువంటి కర్మ చూడండి, అందరూ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అయిపోవాలని అనుకుంటే అది వర్కౌట్ కాదు, అది వర్కౌట్ కాదు. దానివల్ల అనేకములైన దోషాలు బయలుదేరుతాయి. 10 ఏళ్ల క్రితం మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఎస్ఎల్సి లేకపోతే హై స్కూల్ పాస్ అయిన ప్రతి బాలుడు బాలిక కూడా ఇంజనీర్లు అయిపోవాలి అని 250 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు. ఇప్పుడు అవన్నీ వరుసపెట్టి మూసుకుంటూ వస్తున్నారు. మీలో ఎవరైనా ఇంజనీరింగ్ కాలేజీ కొనుక్కోవాలనుకుంటే నాతో చెప్పండి, నేను మీకు ఆ పార్టీని చూపిస్తాను. ఆ ల్యాండు, బిల్డింగ్సు, షెడ్స్ ఉన్నాయి,
దాంట్లో ఇంజనీరింగ్ కాలేజీ నడిచింది ఒకప్పుడు, అది ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే నాకు ఫోన్ చేయండి, నేను మీకు అడ్రస్ ఇస్తాను, వెళ్ళి బేరం ఆడుకుని కొనుక్కోవచ్చు. తర్వాత మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడుందో తెలుసిన, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో ఉంది. దీనికి ఉపాయమే నరేంద్ర మోడీ గారు పెట్టారు. మీరు ఏదైనా పని మొదలుపెట్టి చేసుకోండి, మా దగ్గర వనరులు లేవు, ప్రభుత్వం మీకు వనరులు ఇస్తుంది, మీరే చేసుకోండి, ఏదైనా మంచి మీకు నచ్చిన పని చేసుకోండి, మీరే మొదలుపెట్టి చేసుకోండి అని చెప్పారనుకోండి, అప్పుడు నేను మొదలు పెడితే ఏం మొదలు పెడతాను? భగవద్గీత సెంటర్ మొదలు పెడతాను నేను, యోగాసనాలు బాగా వేసేవాడు మొదలు పెడితే ఏం మొదలు పెడతాడు? యోగా సెంటర్ మొదలు పెడతాడు. మంచిగా హెయిర్ కటింగ్లో బాగా ట్రైనింగ్ అయిన వాడు ఏం మొదలు పెడతాడు? మోస్ట్ మోడర్న్ యూనిటరీ హెయిర్ కటింగ్ సెలూన్ మొదలు పెడతాడు. కాబట్టి దీంట్లో భగవద్గీత పాఠం మంచిదా, హెయిర్ కటింగ్ సెలూన్ మంచిదా? రెండు మంచిదే, ఎంతో కొంత దోషం రెండింటిలోనూ ఉంటుంది. మీరు ఒక ఆర్గనైజ్డ్గా ఒక సంస్థగా పెట్టి ఫీజులో అవి వసూలు చేసి పాఠం చెప్తూ ఉంటే హెయిర్ కటింగ్ సెలూన్లో ఉండే దోషాలు దీంట్లోనూ ఉంటాయి. అక్కడ ట్యాక్సులు కట్టాలి, ఇక్కడ ట్యాక్సులు కట్టాలి, అక్కడ తప్పుడు పత్రాలు సమర్పించాలి, ఇక్కడ తప్పుడు పత్రాలు సమర్పించాలి, ఏవో కొన్ని దోషాలు అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. కాబట్టి మీ పని మీరే, మీకు నచ్చిన పని మీరే మొదలుపెట్టి చేసుకోండి. స్కిల్ డెవలప్మెంట్ మీరే స్కిల్ డెవలప్ చేసుకోండి, మీకు నచ్చిన స్కిల్లో మీరే చక్కగా కర్మని చేసుకోండి. దట్ ఈజ్ ఎ బెటర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అంతేగాని ఇప్పుడు అందరినీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు నేను చేసి కూర్చోబెట్టి ఇప్పుడు వీళ్ళందరికీ ఉద్యోగాలు చూపించమంటే నౌకరీ చూపించాలి. ఎక్కడి నుంచి కొట్టుకొస్తారు నౌకరీలు? గవర్నమెంట్ నౌకరీలు ఎన్ని ఉంటాయి? ప్రైవేట్ నౌకరీల మీద గవర్నమెంట్కి అజిబాషి ఏముంటుంది? ఏదో టాపిక్ కరెక్టెడ్గా చెప్పారు. కాబట్టి మన మనస్సుకి నచ్చిన పనిని మనము ఎన్నుకొని చేసుకోవాలి. నచ్చిన పని చేయడం అనే భాగ్యం అందరికీ లభించదు. ఆధునిక కాలంలో ఈ కర్మ విషయంలో వచ్చినటువంటి కన్ఫ్యూషన్ కారణంగా తనకు నచ్చిన పనిని తాను చేస్తున్నాను అనేవాడు చాలా భాగ్యవంతులు చాలా తక్కువ మంది ఉన్నారు. పోలీసు ఉద్యోగం ఇష్టం లేని వాడికి పోలీసు ఉద్యోగం వస్తుంది, టీచింగ్ ఇష్టం లేని వాళ్ళందరూ టీచర్లుగా ఉంటారు. వాడికి టీచింగ్ అంటే వాడికి అసహ్యం. టీచింగ్ అంత అయోగ్యమైన పని, ఎందుకు కొరగాని పని, అదే కానీ మరొకటి లేదు అని హీ బిలీవ్స్ ఇట్. అండ్ వాడు ఉద్యోగం ఏంటి? టీచర్, గవర్నమెంట్ స్కూల్లో టీచర్. వాళ్ళు ఎప్పుడైనా వాడి హృదయం విప్పి టీచింగ్ మీద మీ అభిప్రాయం ఏంటని అడిగితే అంత యూస్లెస్ వర్క్ అదే కానీ ఒకటి లేదు అని చెప్తాడు. అండ్ ఆల్సో హీ టెల్స్ ఐ హేట్ ఇట్ అని కూడా చెప్తాడు. కానీ హీ ఈజ్ ది టీచర్. సో ఆయన బిజినెస్ చేస్తూ ఉంటాడు, టీచింగ్ చేస్తూ టీచింగ్ చేయడం మానేసి బిజినెస్ చేస్తూ ఉంటాడు. సో దట్ ఈజ్ హిజ్ న్యాచురల్ వర్క్. కాబట్టి సహజమైన కర్మ అది నిత్య కర్మ అంటే తప్పనిసరిగా చేయదగినటువంటి కర్మని చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఏదైనా చిన్న పెద్ద దోషములు ఉన్నప్పటికీ వాడికి ఆ దోషములు అంటము. అది ఎలాగంటే తేలుకి విషము యొక్క ప్రభావము అంటదు అలాగ అని చెప్పడమైనది. పరధర్మశ్చ భయావహ ఇది, మీరు చేస్తున్న కర్మని ఇంకొకడు చేస్తున్న కర్మతో పోల్చి చూసుకుని అది బాగుంది నేను చేస్తున్న దానికంటే అనే ధోరణిలో మీరు పడ్డారంటే మీరు జీవితంలో సుఖశాంతులకు దూరమైపోతారు. ఆ పరధర్మము మీకు భయాన్ని తెచ్చిపెడుతుంది అని కూడా చెప్పడమైనది. అనాత్మజ్ఞశ్చ నహి కశ్చిత్ క్షణమపి అకర్మకృత తిష్టతి ఇది. దీని మీద ఒకడు అనొచ్చు, ఇంత గోళ మాకెందుకండి,
ఈ గోలంతా మాకు ఎందుకు? మేము కర్మ చేయటం మానేసి కూర్చుంటాము అని ఒకటి అనొచ్చు. ఇలాంటి వాళ్ళు మనకు చాలామంది కనపడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్లో ఉద్యోగంలో జాయిన్ అవుతారు. గవర్నమెంట్ ఉద్యోగంలో డిమాండ్ ఏముండదు, అంటే వీళ్ళ మీద ప్రెషర్ ఏముండదు, ఏదో కాలక్షేపం ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఆ గవర్నమెంట్ వాళ్ళు మేము ఈ ఆ సంస్థ బతికి పట్టగట్టి సంస్థ కాదు, అది అది బాగుపడే సంస్థ కాదు. ఎందుకంటే దాంట్లో పనిచేసే వాళ్ళందరూ సోమరులను దద్దమ్మలు అయినప్పుడు అది ఇంకేం బాగుపడుతుంది? అది ఎప్పుడూ మూసేయక తప్పదు. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మూసేసే ముందు మీకు వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తాము, గోల్డెన్ హ్యాండ్షేక్ ఇస్తాము అని ఆఫర్ చేస్తారు. అది పుచ్చుకుంటాడు. పుచ్చుకొని ఇంటి దగ్గర వాళ్ళు కూర్చొని ఒక కొడుకు తెచ్చుకొని వేసుకొని బొమ్మ మీద బొమ్మ ముందు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగేసి దాంట్లో కూర్చొని నిద్రపోతాడు. ఇంకా పని చేయడు. ఎందుకని? ఈ గోల్డెన్ హ్యాండ్షేక్లో వచ్చినటువంటి డబ్బులు బ్యాంకులో పెట్టుకున్నాము, అది వడ్డీ వస్తుంది. బ్యాంకులో కాదు, ప్రైవేట్ సంస్థల్లో పెడితే ఇంకా ఎక్కువ వడ్డీ వస్తుంది. వాడు కొన్ని నెలలు క్రమం తప్పకుండా వడ్డీ ఇస్తూ ఉంటాడు కూడా పైగా. ఆ వడ్డీని మనం భుజిస్తూ హాయిగా ఉన్నాము, మనం ఇంకే పని చేయవద్దు. ఇది బాగుందిగా, పన్నెండుతో మొదలు పెడితే దాంట్లో గుణములని దోషములని ఇన్ని సమస్యలు మళ్ళీ మానేసి రిటైర్ అయిపోయి కూర్చుంటే సరిపడుతుంది కదా, అలా చేయొచ్చు కదా అని ఒకటి. ఇది మీకు లోకంలో కనపడేది. ఇంకొకటి ఉంది, అదేమిటంటే హృషికేశ్లో ఉన్నప్పుడు మాకు అనుభవానికి వస్తాం, సంసారంలో ఉండి ఆ చేస్తున్న ఉద్యోగం చేస్తూ దాన్ని ఉత్సాహంగా ఉద్యోగాన్ని చేస్తూ భార్యాపిల్లలతో సంసారాన్ని నడిపిస్తూ తల్లిదండ్రులకి ఏదో కొంత గొప్ప సేవ చేస్తూ ట్యాక్స్లోవి కడుతూ ఒక బాధ్యతాయుతమైన పౌరుడుగా జీవి బిల్లులోవి కడుతూ ఉండాలి. బిల్లులు ట్యాక్స్లు అన్ని కడుతూ బాధ్యతాయుతమైన పౌరుడుగా జీవించడంలో ఆ ఉన్న శ్రమ కొంత ఎఫర్ట్ ఉంటుందిగా, అది చేయడానికి వీడికి మనసొప్పదు, సోమరిధనం ఆవహిస్తుంది, దాన్ని చేయడం ఇష్టం ఉంటుంది. ఇప్పుడు వాడికి ఏమనిపిస్తుందంటే ఈ వేదాంతం అనేది చక్కటి ఎస్కేప్ ఫ్రమ్ దిస్ డ్రెడ్జరీ ఆఫ్ వర్క్ అని వాడు అనుకుంటాడు. ఎందుకంటే వేదాంతంలో కర్మ చేయక్కర్లేదు కదా, సన్యాసం అని ఉంది కదా, కర్మ సన్యాసము, కాబట్టి కర్మ చేయక్కర్లేదు కనుక హృషికేశ్ వెళ్ళిపోయి ఓ స్వామిని పట్టుకుని ఆ స్వామి దగ్గర శిష్యుడిగా జాయిన్ అయిపోవడం, లేకపోతే వేదాంత కోర్సులో జాయిన్ అయిపోవడం. జాయిన్ అయిపోతే ఇంకా కర్మ చేయక్కర్లేదు కదా, కాబట్టి అలాగ మేము వచ్చేసి మీ దగ్గర సన్యాసం పుచ్చేసుకుంటాము, మేము ఇంకా ఉద్యోగం చేయము అంటే సన్యాసం పుచ్చుకున్న తర్వాత ఎలాగా అంటే అదేం పర్వాలేదు, మేము ఉద్యోగంలో ఇప్పటివరకు ఎంతో కొంత సంపాదించి పెట్టాము, ఆ సంపాదించిన దాంట్లో ఇంట్లో వాళ్ళకి ఇవ్వాల్సింది ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి ఏదో కొంత సొమ్ము బ్యాంకులో పెన్షనో ఏదో వస్తూ ఉంటుంది, దాంతో మాకు రోజు గడిచిపోతుంది, మేము సన్యాసం పుచ్చేసుకుంటాము అని సన్యాసం కోసం చాలామంది హృషికేశ్ వస్తూ ఉంటారు. ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకుంటారు కూడా. వాళ్ళు ఏమనుకుంటారంటే సన్యాసం తీసేసుకుంటే ఇంక కర్మ నుంచి మనం బయటపడిపోవచ్చును అనుకుంటారు. ఏం తప్పే ఉన్నా, రెండు మార్గాలు చెప్పారు. గోల్డెన్ హ్యాండ్షేక్ తీసుకుని వాలు కుర్చీ ఒకటి మంచిది కొనుక్కుని ఇంట్లో ఆ వాలు కుర్చీలో నడుము వాల్చి పడుకోవడం, అదొక మార్గం. డబ్బు సంపాదించక్కర్లేదుగా, ఇంకా గోల్డెన్ హ్యాండ్షేక్ ఉందిగా. లేదా డబ్బు బాగా సంపాదించేసిన తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లు అవి ఎవరికి వాళ్ళని ఇచ్చేసుకుని కొంత తన దగ్గర పెట్టుకుని తాను సన్యాసం ఇచ్చి మహాత్ముడి దగ్గరికి వెళ్ళి సన్యాసం తీసేసుకుని సన్యాసిగా అయిపోవడం. ఇప్పుడు ఏమైంది, రెండు మార్గాల్లో కూడా ఈ కర్మ గుణము దోషము అనేటువంటి ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది కదా అని ఎవడైనా అంటాడేమో, అది అవదు, తప్పు. ఎందుకంటే వీడికి ఆత్మస్వరూపము తెలియనంత వరకు వీడు ఏదో ఒక కర్మని చేయకుండా క్షణము కూడా ఉండలేడు. వీడు గోల్డెన్ హ్యాండ్షేక్ తీసుకుని ఒక మంచి వాల్ కుర్చీ కొనుక్కుని దాన్ని గుమ్మానికి అడ్డంగా వేసుకుని హిందూ పేపర్ ఈ మూల నుంచి ఆ మూల దాకా చదువుతాడు, అది కర్మ అవునా కదా?
టీవీ న్యూస్లు చూసుకుంటూ రోజంతా చూస్తూ ఉంటాడు, అది కర్మ అవునా కదా? అయితే వివిధ భారతి పాటలు వింటూ రోజంతా గడుపుతాడు. తర్వాత ఇంట్లో ఆ భార్య వెళ్ళి పాలు తెచ్చిపెట్టండి అని ఉపనిషత్ ప్రమాణిస్తుంది, రోజు వెళ్ళి పాలు తీసుకొచ్చిస్తూ ఉంటాడు. తర్వాత మార్కెట్కి వెళ్ళి కూరగాయలు రోజు ఏదో ఒకటి పనులు పెడుతూ ఉంటారు, ఈయన వాళ్ళ కుర్చీలో పడి ఉంటాడు కదా, ఏదో పని పెడుతూ ఉంటాడు కూరగాయలు తీసుకురావడం. తర్వాత ఈ మనవడిని తీసుకెళ్ళి స్కూల్లో దింపడం, మళ్ళీ వాడు స్కూల్ అయిపోయి బయటకు వచ్చేప్పుడు గేటు దగ్గర కాపలా కాసి వాడిని తీసుకురావడం, ఇలాంటి పనులు ఖచ్చితంగా అవే కాకపోవచ్చు, ఏవో పనులు ఉంటూనే ఉంటాయి. వీడు బతుకున్నంతకాలము పనులు చేస్తూ బతుకుతాడు, కానీ ఏమనుకుంటాడు, నేను ఇంకా పనులు చేయనక్కర్లేదు అని ఒక భ్రమలో బతుకుతాడు. ఇది గోల్డెన్ హ్యాండ్ షేక్ దృష్టాంతం. ఇంకా సన్యాస దృష్టాంతం, వాళ్ళు సన్యాసం ఇచ్చేస్తారు, సన్యాసం ఇచ్చేస్తారు. కొన్ని అఖాడాలు ఉంటాయి. మొన్న జునా అఖాడా సంబంధంలో 250 మందికి సన్యాసం ఇచ్చారు. ఒక వరుసలో కూర్చోబెట్టి 250 మందికి సన్యాసం ఇచ్చేసి మాస్ సన్యాస దీక్ష. ఆయన వీళ్ళందరి చేత ఒక భజన, సన్యాసం చేసిన తర్వాత భజన ఒకటి చేయించి ఆయన లేచకపోయాడు. ఇంకా వీడి బతుకు ఇంకా భజన చేస్తూ బతకడమే వీడి పని. వాడు ఇటు చూస్తూ ఉంటాడు ఏం చేయాలా, ఎందుకంటే కర్త కదా మరి. సన్యాసం అయితే పుచ్చుకున్నాడు కానీ కర్మని వదిలించుకోలేడు కదా, ఏదో కర్మ చేయాలి కదా. మామూలుగా ఇంటి దగ్గర ఉంటే తల్లిదండ్రులకి సేవ చేయటం, భార్యతో కలిసి కాపురం చేయటం, పిల్లలకి సమాజము బిల్లులు కట్టడం, ట్యాక్సులు కట్టడం, అవన్నీ చేసి ఉండేవాడు. ఇప్పుడు వచ్చి అఖాడాకు వచ్చి సన్యాసం వచ్చి కూర్చున్నాడు కాబట్టి అవేమీ చేయక్కర్లేదు. అఖాడాలో చీపులు పట్టుకుండడం, లేకపోతే అకౌంట్లు రాయటం, ఇలాంటిది ఏదో చేయాల్సి ఉంటుంది. చేస్తాడు, చేయిస్తారు వాళ్ళు. వీడు చేస్తాడు, వాళ్ళు చేయిస్తాడు. లేకపోతే తీర్థయాత్రలనో ఏదో ఇక్కడ ఈసారి శ్రీశైలం, ఈ వారం శ్రీశైలం, మళ్ళీ వారం కాళహస్తి, ఆ పై వారం తిరుపతి, ఆ పై వారం శబరిమల, ఆ తర్వాత మళ్ళీ నైమిషారణ్యం అని ఇలా తిరుగుతూ ఉంటాడు. అది పనిగా, అవి అది పనేగా. కాబట్టి ఆత్మస్వరూపము తెలియని వాడు, వాడు కర్మక్షేత్రంలో ఉండి కర్మ చేస్తున్నా, కర్మ చేస్తాడు. కర్మక్షేత్రాన్ని విడిచిపెట్టి విఆర్ఎస్ తీసుకుని వాళ్ళ కుర్చీలో పడుకున్నా ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు, లేదా ఆఖరికి సన్యాసం పుచ్చేసుకున్నా కూడా ఏదో కర్మని చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆత్మజ్ఞానం లేకుండా అనాత్మజ్ఞ క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండదు అని మాట కూడా చెప్పడమైనది. ఇప్పుడు సన్యాసం ఎందుకు తీసుకోవాలో తెలుసిన, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి సన్యాసం, కానీ కర్మల నుండి తప్పించుకోవటానికి పలాయనవాదంగా సన్యాసాన్ని తీసుకోకూడదు అని ఒక సందేశం. తర్వాత విఆర్ఎస్ తీసుకోవచ్చు, ఆ సంస్థ మునిగిపోతుంటే విఆర్ఎస్ తీసుకుని బయటపడవచ్చు, తప్పు కాదు. మంచి ఉత్సాహం ఉన్న, పనిచేసే ఉత్సాహం ఉన్నవాడు ఇంకో చోట చేరి చక్కగా కష్టపడి పనిచేయాలి. లేకపోతే వాళ్ళు కూర్చీలో పడుకుని కూర్చుంటుంటే వాడు రోగిష్టివాడు అయిపోతాడు. స్టెంట్లు వేసుకుంటూ ఉండాలి. ఈ వాళ్ళు కుర్చీలో కూర్చునే కాలక్షేపం విఆర్ఎస్ డబ్బులతోటి ఖర్చు పెట్టుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళు స్టెంట్లు వేసుకోవాలి. స్టెంట్లు అంటే తెలుసిన, స్టెంట్లు అని ఒక స్టంట్ ఒకటి ఉంది. వీడికి ఏదో కాలు నొప్పో చేయి నొప్పో ఏదో వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమని చెప్తాడంటే ఇది బ్లాక్ ఉంది అని చెప్తాడు. ఏదో బ్లాక్ ఉంటుంది, లోపల రక్తనాళముల పొడికి ఎంత ఉందో తెలిసిన. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నాంపల్లి స్టేషన్ వరకు ఒక దారాన్ని సాగతిస్తే ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు రక్తనాళాలు ఉన్నాయి లోపల దేహంలో. ఇలా ఈ రక్తనాళాలను నిన్ను ఇలా సాగతిస్తే 3 మైళ్ళు 4 మైళ్ళు అవుతున్నాడు. అవన్నీ ఇలా తొట్టలు తొట్టల కింద మడతలు పడి ఉన్నాయి లోపల. దాంట్లో ఎక్కడో ఒక చోట ఓ చిన్న బ్లాక్ ఉండకుండా పోతుందా, ఎక్కడో చోట ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మరి, స్టెంట్ పడేయాలి. స్టెంట్ వేస్తే ఏమిటవుతుంది, స్టెంట్ వేస్తే ఆ బ్లాక్ పోతుంది.
మంచిది. ఒక లక్షలు 2 లక్షలు పెట్టి వీడు స్టెంట్ వేయించుకుని బయటకు వస్తాడు. మళ్ళీ 6 మాసాల తర్వాత మళ్ళీ వెళ్తాడు. వెళ్తే ఆ స్టెంట్కి ఇటువైపు బ్లాకో అటువైపు బ్లాకో ఇప్పుడు ఏం చేయాలి? నా వాట్సుడు నావు అదొక సమస్య. ఇంకో సమస్య, కాల్లో స్టెంట్ వేస్తే చేతిలో బ్లాక్ వస్తుంది, చేతిలో స్టెంట్ వేస్తే కాల్లో బ్లాక్ వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బుడగని ఇటు నొక్కితే అటు సాగుతుంది, ఇటు సొట్ట పెడితే అటు పైకి వస్తుంది, అటు సొట్ట పెడితే ఇటు పైకి వస్తుంది, ఎక్కడోక్కడ వస్తుంది. కాబట్టి ఈ ఆలోచనలన్నీ తప్పు. ఆఖరి శ్వాస వరకు కర్మని చేస్తూనే ఉండాలి, కర్మ నడుస్తూనే ఉండాలి, కర్మని చేస్తూనే ఉండాలి అని నేను మాట వరుసగా అన్నాను. ఆఖరి శ్వాస వరకు కర్మ నడుస్తూ ఉండాలి, కర్మ అవుతూ ఉండాలి. ప్రాణం ఉన్నంత వరకు కర్మ నడుస్తూ ఉంటుంది. ఆత్మజ్ఞాని అయితే తాను చేయుటలేదు అనే జ్ఞానంలో నిలిచి ఉంటాడు, సాక్షిగా ఉంటాడు, ఒక సాక్షిగా ఉంటాడు. నిన్న నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు, నేను ఎలక్షను పోటీ నేను చేయలేదు, ఎలక్షన్ ప్రతిపక్షాలతో ఎలక్షన్ లడాయి అది నేనేమీ చేయలేదు, మా పార్టీ కూడా చేసినట్టు నాకు అనిపించలేదు, ఇదంతా కూడా సమాజమే ఈ యాత్రను నడిపించినట్టుగా నాకు అనిపించింది, నేను కేవలము అలా సాక్షిగా ఉండిపోయినాను అని అన్నాడు. అంత కఠోరమైన పరిశ్రమ చేసిన వాడు నేను సాక్షిగా ఉండిపోయాను అని చెప్పినప్పుడు మనం చేసి పిసరంత పనికి మనం సాక్షిగా ఉండొచ్చుగా? కాబట్టి కర్మని ఆఖరి క్షణం వరకు ఆపి పని లేదు, కర్మ నడుస్తూ ఉంటుంది. కర్మ ఆగిపోయింది అయినా ఇంకా బతికే ఉన్నాడంటే అర్థం ఏంటి? ఐసీయూలో ఉన్నాడని అర్థం. లేకపోతే మా ఇంటి దగ్గర ఉన్నాడంటే మంచం పట్టి ఉన్నాడు అని అర్థం. అలా అవ్వకూడదు, మంచం పట్టరాదు. మంచం పట్టడం ఇస్ నాట్ ఎన్ ఆప్షన్, ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్. అంటే ఎలాగా అంటే ఆఖరి క్షణం వరకు కర్మని చేస్తూనే ఉండాలి. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కూడా ఆ కర్మలో భాగమే. ఆహారాన్ని సరైన పద్ధతిలో భుజించుట అది కూడా కర్మలో భాగమే. ఆహారాన్ని పోషక విలువలు కలిగిన ఆహారాన్ని సరైన పద్ధతిలో తయారు చేసుకుని దాన్ని మితముగా భుజిస్తూ కష్టపడి పని చేసుకుంటూ మనిషి జీవించాలి. ఆఖరి శ్వాస వరకు అలాగే ఉండాలి. కాబట్టి కర్మ నడుస్తూ ఉంటుంది, కర్మను ఆపాల్సిన పని లేదు. ఆత్మజ్ఞానైతే సాక్షిగా ఉండిపోతుంది. ఆత్మజ్ఞాని కాకుంటే అప్పుడు మాట ఏమిటి అంటే కర్మని తను చేస్తున్న కర్మని ఇంకొకటి కర్మతో నువ్వు సరిపోల్చి చూసుకోవద్దు. కర్మని ఒక ఎండ్, ఒక లక్ష్యం కోసం ఎన్నడూ చేయవద్దు. ఎందుకంటే గోల్ ఈజ్ ఆల్వేస్ డెడ్, ఓన్లీ కర్మ ఈజ్ అలైవ్. కాబట్టి లక్ష్యాన్ని విడిచిపెట్టేసి అంటే లక్ష్యమునందలి తృష్ణను, ఫలతృష్ణను విడనాడి కర్మకి కట్టుబడి మీ మనస్సుకు నచ్చిన కర్మను, మీకు నచ్చుబాటయ్యే కర్మ అంటే మీ సహజ స్వభావ సిద్ధమైన కర్మను మీరు ప్రేమగా చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండండి అని శ్లోకం. ఓకే, హే కౌంతేయ, సహజం కర్మ సదోషమపి నత్యజేత్. ఓ కుంతీపుత్ర అర్జున, స్వభావసిద్ధమైన కర్మను, అది నీకు సహజంగా వచ్చినటువంటి కర్మను, దాంట్లో ఏదైనా చిన్న పెద్ద లొసుగులు ఉన్నప్పటికీ నువ్వు విడిచిపెట్టవద్దు. నాకు కెనడాలో మిత్రుడు కలిశాడు, ఆయన గుజరాత్, ఆయన ఎంఎస్ ఎంటెక్ ఏదో క్వాలిఫికేషన్ ఉంది, ఉద్యోగంలో జాయిన్ అవుతాడేమో అని నేను అనుకున్నాను.
ఆయన అన్నాడు నాకు ఉద్యోగం ఇంట్రెస్ట్ లేదండి అని. మరి చదివించామంటే మా నాన్నగారు చదివించారు, నేను చదువుకున్నాను, జ్ఞానం అయితే సంపాదించాను, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉద్యోగం లేదన్నాను. మరి ఏం చేయాలి, నాకు బిజినెస్ పెట్టాలని ఉందండి. బిజినెస్ పెట్టాడు, కెనడా వెళ్ళి వచ్చిన ఉద్యోగాన్ని పక్కన పారేసి బిజినెస్ పెట్టాడు. గుజరాతీ కమ్యూనిటీ చాలామంది అలా ఉంటారు, వాళ్ళు ఉద్యోగం చేయరు, ఉద్యోగం చేయడం మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు ఒక బిజినెస్ పెడతారు. నాకు ఒక మిత్రుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ పాస్ అయ్యాడు. పాస్ అయితే ఏదో ఉద్యోగం చేస్తాడేమో అనుకున్నా. ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వచ్చాడు, దండం పెట్టాడు. ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అప్పట్లో. మంచిది, ఏమిటి చేద్దాం అనుకుంటున్నానంటే ఉద్యోగం చేస్తే చూడాలండి ఏం చేస్తావు, ఉద్యోగానికి ఎక్కడైనా అప్లై, ఉద్యోగం చేయడం ఇష్టం లేదండి అన్నాడు. ఓహో అలాగా, ఏం చేస్తావు ఏమిటి అంటే బిజినెస్ చేస్తానండి. ఇప్పటికీ బిజినెస్ చేస్తున్నాడు. కొంతమంది అలా ఉంటారండి. దీంట్లో అయితే అతను చేసే పని తక్కువను నేను చేసే పని ఎక్కువ అని ఎవడైనా అనుకుంటే అంత పొరపాటు అదే, కానీ ఇంకొకటి లేదు. చాలామంది ఉద్యోగాలు చేయరు. నరేంద్ర మోడీ గారు దృష్టాంతం చెప్పారు. దాదా ధర్మాధికారి అని ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గరికి ఒక అతను బిఏ పాస్ అయ్యి నాకు ఉద్యోగం ఏదైనా ఇప్పించండి అని వెళ్ళాడు. వెళ్తే ఆయన అడిగారు, ఏం చేస్తావు అని అడిగారు. అడిగితే నేను బిఏ పాస్ అయ్యానండి అని చెప్పాడు. అంటే ఆయన అన్నారు, సరే బిఏ పాస్ అయ్యావు, ఏం చేస్తావు అని అడిగారు. నువ్వు ఉద్యోగం కావాలనుకున్నావు కదా, ఏం చేస్తావు అని అడిగారు. అడిగితే అది నాకు తెలియదండి, నేను బిఏ పాస్ అయ్యానండి అని చెప్పాడు. అంటే ఆయన అన్నారు, చూడు బిఏ సర్టిఫికెట్కి ఉద్యోగం ఇవ్వరు, నువ్వు చేసి పనికి ఉద్యోగం ఇస్తారు. కాబట్టి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో ఆలోచించుకో, ఆలోచించుకుని అది నాకు చెప్పు, నేను నీకు ఉద్యోగం చూపిస్తాను. నేను టీచ్ చేస్తాను అంటే బిఏ క్వాలిఫికేషన్ వాళ్ళు టీచ్ చేయొచ్చు, ఎక్కడో హై స్కూల్లో, హై స్కూల్లో ఉద్యోగం ఇప్పిస్తాను. నేను అకౌంట్స్ చేస్తాను అంటే క్లర్క్ కింద ఉద్యోగం ఇప్పిస్తాను. నేను బిజినెస్ చేస్తాను అంటే ఎక్కడో పెట్టుబడి ఇప్పిస్తాను. నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావో చెప్పంటే వాడికి అసలు ఐడియా లేదు. కింకరుడు, నువ్వు చెప్పు నేనేం చేయాలో, కింకరుడు. కాబట్టి సహజం కర్మ కౌంటేయ, అది దాంట్లో ఏమైనా లొసుగులు ఉన్నా. ఇప్పుడు బిజినెస్ ఉందనుకోండి, బిజినెస్లో ఏమో కొన్ని లొసుగులు ఉంటాయి, అయినా కూడా నీవు ఆ లొసుగులను అధిగమిస్తూ ఆ కర్మని విడిచిపెట్టవు అని ఒక అభిప్రాయం. ఎందుకంటే ఆరంభము అంటే కర్మ, అన్ని కర్మలు కూడా ఏదో లొసుగు ఉంటుంది వాటిలో, లొసుగు లేని కర్మలు ఉండవు. ఇప్పుడు ఆటో నడిపివాడే ఉద్యోగం మంచిదా, పురోహితుడు ఉద్యోగం మంచిదా అంటే పురోహితుడు ఉద్యోగంలో ఏవో లొసుగులు ఉంటాయి, ఆటో నడిపించడంలో దానికి ఉండే లొసుగులు దానికి ఉంటాయి, ఏవో అసత్యాలు పలకడం ఇలాంటివేవో చేస్తూ ఉంటారు. పురోహితుడు ఇతగాడు చేసి దాంట్లో ఏవో లొసుగులు ఇతనికి ఉంటాయి. ఏ కర్మ చేసినా లొసుగు తప్పదు. కాబట్టి లొసుగుంది, దీంట్లో లొసుగుంది, దాంట్లో లొసుగు లేదు, కాబట్టి ఇది వదిలిపెట్టి నేను అది చేస్తాను అని ఎవడైనా అనుకుంటే అది పొరపాటు. కాబట్టి స్వార్థ చింతనతో ఒక కర్మ నుండి మరొక కర్మకి పరుగులు తీయుట కాదు మనిషికి కావలసినది. మనిషికి కావలసినది ఏమిటంటే టూ, మొదటిది తనకు నచ్చిన కర్మను తాను చేస్తూ ఉండుట, అది మహాభాగ్యం ఫస్ట్. అది సెకండ్, కర్మను ఫలతృష్ణ లేకుండగా చేయుట. ఇంత మటుకు కనుక మీరు చేయగలిగితే మీరు మోక్షానికి అర్హులైపోతారు. అది సత్యం. భాష్యకారుడు సహజం సహజన్మన ఏవా ఉత్పన్నం సహజం. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి వీడు పెరిగే వాతావరణాన్ని బట్టి, వీడి సంస్కారాలను బట్టి వాడికి నచ్చిన కర్మ ఒకటి బయటపడుతుంది. ఇప్పుడు డాక్టర్ గారి ఇంట్లో పుట్టాడు అనుకోండి, భార్య డాక్టరే భర్త డాక్టరే, అక్కడ ఒక పిల్లాడు పుట్టాడు అనుకోండి, వాడు పెరిగే వాతావరణంలో వాడు కూడా డాక్టర్ అవ్వడానికి కావాల్సిన ఉత్సాహం వాడికి వస్తుంది. ఇప్పుడు వాడు డాక్టర్ అవుతాడు, వాడు రాలేదనుకోండి ఇంకోటి అవుతాడు.
కాబట్టి పుట్టి పెరిగిన వాతావరణం యొక్క ప్రభావాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకోండి. మీ స్వభావము, మీ గుణముల కాంపోజిషన్ ఏమిటో చూసుకోండి. మీకు ఏ కర్మ నచ్చుతుందో చూసుకోండి. సపోజ్ ఒకడు ఉన్నాడు, నాకు టీచింగ్ అంటే ఇష్టం అండి అని అంటాడు. ఆ టీచింగ్లో ఏముందిరా, దాంట్లో డబ్బు లేదు, ఏం లేదు, దా ఈ ఉద్యోగం చేయి అని వాడికి ఒక ఇండస్ట్రీ ఉద్యోగం ఇప్పించారనుకోండి, వాడు చేస్తాడు, డబ్బు కూడా సంపాదిస్తాడు, కానీ జీవచ్ఛవంలా బతుకుతాడు. అదే టీచింగ్ చేసాడు అనుకోండి, ఉత్సాహంగా ఉల్లాసంగా చేస్తాడు. అదేవిధంగా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా అంతే. చాలామంది దేశాలు దాటి వెళ్ళిపోయి బిజినెస్ పెడతారు తప్ప ఉద్యోగం చేయడు, ఉద్యోగం ఉన్నా చేయడు, బిజినెస్ పెడతాడు. నేను కువైట్ వెళ్ళాను, అక్కడ తెలుగు బోర్డులో పేర్లు ఉన్నాయి, తెలుగు బోర్డులో పేర్లు, కిరాణా షాపు ధనమ్మ కిరాణా షాపు. ఏమిటి ధనమ్మ ఏమిటని అడిగాను, ఆవిడ పేరండి, ఆవిడే పెట్టారది, ఆవిడ రాయలసీమలో ఉండేవారు, నేను రాయలసీమలో కిరాణా షాప్ పెట్టుకునేవారు, పెట్టుకుని నడిపించాను. నడిపిస్తుంటే ఎవరో కువైట్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వచ్చి చెప్పారు మాట వరుసకి, ఇదే కిరాణా షాపు కువైట్లో నడిపితే నీకు 4 రెట్లు ఆదాయం వస్తుంది అని చెప్పారు. ఆవిడ అంటే మరి అయితే నేను కువైట్లో నడిపిస్తాను, ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళు ఇండియన్స్ చాలామంది ఉన్నారు, అయితే నేను అక్కడ పెట్టుకుంటాను, నువ్వు హెల్ప్ చేస్తావా, చేస్తాను. సో ఓ మాట ఓ మాట అలా కలిసి వాళ్ళతో వీసా ఇచ్చారు. ఆవిడ అక్కడికి వెళ్ళి ఈ కిరాణా షాప్ని ఎవరికో బావమరుది కొడుకో ఎవరికో అప్పచెప్పేసి ఆవిడ అక్కడికి వెళ్ళి కిరాణా షాప్ మొదలుపెట్టారు. చాలా బాగా నడుస్తుంది. ధనమ్మ ఆవిడ పేరు మీద పెట్టే ధనమ్మ కిరాణా షాపు. సహజం కర్మ కౌంతే. ఆవిడ ఏ కులమో నేను ఎరగను. ఆవిడ షీ పెర్ఫెక్ట్లీ లవ్స్ హర్ జాబ్. నేను వెళ్ళాను ఆ షాప్కి, ఆవిడని కూడా చూశాను. ఎందుకంటే మనం భారతీయుల ప్రతిష్టని దేశ విదేశాల్లో పెంచేటువంటి వాళ్ళు వీళ్ళే. నేను ఆవిడ ఒకసారి చూడాలండి అంటే ఆ షాప్ దగ్గర ఆ పేరు నేను చూశాను లోపలికి, ఏమో బాగున్నారా, బాగున్నాను పంతులు అంటూ అవుతుంది. కాబట్టి సహజం కర్మ. ఇప్పుడు అదే పని నేను మొదలుపెట్టాను అనుకోండి, డబ్బు ఎక్కువ ఉంది దాంట్లో నేను మొదలుపెట్టాను అనుకోండి, అది వేస్ట్, అది వ్యర్థం అవుతుంది, అది ఫెయిల్ అవుతుంది. ఒకవేళ సక్సెస్ అయినా, సక్సెస్ అయి నేను డబ్బు సంపాదించినా, నేను జీవచ్ఛవంలా బతుకుతాను. అది నాకు సంబంధం, నా సహజ కర్మ కాదు. అది నా సహజ కర్మ ఇదిగో ఇక్కడ ఉన్నది, మైక్ ముందు కూర్చుని పాఠం చెప్పడం, ఇది నా సహజ కర్మ. నన్ను పబ్లిక్ మీటింగ్లో పెడితే నాకు టెన్షను, వాళ్ళకి నేను న్యూసెన్సు, నాకు వాళ్ళు న్యూసెన్సు, అది మన సహజ కర్మ కాదు. కాబట్టి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారనుకోండి, ఆయనకి అడ్మినిస్ట్రేషన్ ఆయన రక్తంలో ఉండే, అది సహజ కర్మ ఆయనకి, అది గుండరాజ్. అది యూపీ అంటే అది గుండరాజ్. ఆ గుండరాజ్ని ఆయన ఇప్పుడు దాని స్వరూప స్వభావాలని మార్చి దాంట్లో కొంచెం లాండ్ ఆర్డర్ తీసుకొచ్చారు ఇంకా నడుస్తుంది, ఒక పరిస్థితి పట్టుకొచ్చారు. ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. ఆయనకి తెలియని విషయం లేదు, అన్నీ తెలుసాయి. అడ్మినిస్ట్రేటర్ యూ షుడ్ గో దే. స్వామి ఆత్మస్థానంద గారి శిష్యులు నరేంద్ర మోడీ గారు, ఈయన ఆత్మస్థానంద గారి దగ్గరికి వెళ్ళి నాకు మీరు సన్యాసం ఇవ్వమండి అని కోరారు అప్పట్లో. అడిగితే అప్పుడు ఆత్మస్థానంద గారు అంటే రామకృష్ణ మిషన్ చీఫ్, ఇప్పుడు లేరు వారు, ఆయన హీ వాజ్ ది హెడ్ ఆఫ్ ది రామకృష్ణ మిషన్ కేరళ కలకత్తా. అప్పుడు ఆత్మస్థానంద గారు ఏమని చెప్పారంటే, నువ్వు సన్యాసం వద్దోయ్, నీకు నువ్వు నీలో ఒక ఆ కర్మయోగ లక్షణం నాకు బాగా కనపడుతోంది, సన్యాసులు చాలామంది ఉన్నారు, మాకు సన్యాసులు వస్తూనే ఉంటారు, నువ్వు సన్యాసం లేకుండా అలాగే ఉండు, నీ వల్ల సమాజానికి ఏదో గొప్ప ఘనకార్యం రావాలి అని చెప్పి ఆయన సన్యాసం ఇవ్వలేదు. ఈయనకి సన్యాసం ఇచ్చుంటే రామకృష్ణ మిషన్లో స్వామి అయ్యి ఉండి, మరి చాలామంది స్వాములు ఉన్నారు, ఇంకో స్వామి. సన్యాసం ఇవ్వకపోతే భారతదేశానికి కర్మయోగి ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, 5 ఏళ్ళు అయింది, ఇంకో 5 ఏళ్ళు కాబోతుంది, చూద్దరు కానీ 5 ఏళ్ళు ఎలా ఉంటుందో. కాబట్టి సహజం కర్మ. ఆయనకి సన్యాసం మీద ప్రీతి ఉండేది, అయినా కూడా కాదు, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ వర్క్, నీలో క్షత్రియ లక్షణాలు ఉన్నాయి,
సన్యాసుల్లో బ్రాహ్మణ లక్షణాలు ఉండాలి. క్షత్రియ లక్షణాలు ఉంటే సన్యాసానికి ఇబ్బంది అవుతుంది. బ్రాహ్మణ లక్షణాలు ఉండాలి. బ్రాహ్మణ లక్షణం అంటే ఏమిటి? ఉన్నదాంతో కాలక్షేపం చేద్దాం లేదు, వాడు తిట్టినవ్వరలేదు, కొట్టినవ్వరలేదు అన్నట్టు ఉండాలి. కాబట్టి ఆయన క్షత్రియ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని సన్యాసం ఇవ్వలేదు. దేర్ఫోర్ వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ టుడే. కాబట్టి ఈ కర్మ మంచిది, ఆ కర్మ చెడ్డది అని అంటూ ఏమీ లేదు. అన్ని ప్రతి కర్మలోనూ దోషం ఉంటుంది. కింతత్ కర్మ, ఏమిటది కర్మ? సహజం అంటే ఏమిటది? స్వభావ సిద్ధమైనది. ఏమిటది కర్మ? కౌంతేయ సదోషమపి, దోషం ఉంటే ఉంటుంది. ఎందుకో తెలుసునా? త్రిగుణత్వాత్. కర్మ త్రిగుణములు, మూడు గుణములు ఉంటాయి దాంట్లో. మూడు గుణములు ఉన్నప్పుడు, సత్వము రజస్సు తమస్సు మూడు ఉన్నప్పుడు, కొంత రజస్సు కొంత తమస్సు ఉండి తీరుతుంది. ఆ దోషం లేకుండా ఉండదు. 100% సత్వం ఉండదు. కాబట్టి ఎంతో కొంత దోషం ఉంటుంది. కనుక దోషమే లేని కర్మంటూ ఏమీ ఉండదు. అది నీకు సహజ సిద్ధంగా ఉందో లేదో చూసుకో, అంతే చూసుకోవాలి. ఓకే. నత్యజేత్, అటువంటి కర్మను విడిచిపెట్టరాదు. సర్వారంభాః, అన్ని కర్మలు అని అర్థం. ఏమిటి అసలు ఈ ఆరంభ శబ్దము? ఆరభ్యంతే ఇది ఆరంభాః, మీరు ప్రారంభిస్తారు అనే వ్యుత్పత్తిని బట్టి ఆరంభాః అంటే కర్మలు అని అర్థం. దీన్ని కర్మ వ్యుత్పత్తి అంటారు. ఆరభ్యంతే కర్మ, కర్మని ప్రయోగం కదా, కాబట్టి కర్మ వ్యుత్పత్తి. కాబట్టి ఇప్పుడు సర్వారంభ అంటే అర్థం ఏమిటి? సర్వకర్మాణి ఇత్యేతత్ ప్రకరణాత్, సర్వకర్మలు అని అర్థం. ఏమన్నా ఆరంభించడము కర్మే కానక్కర్లేదుగా, చదువు కూడా ఆరంభించవచ్చు కదా. కాబట్టి ఆరంభ అంటే కర్మని ఎందుకు అనాలి? జ్ఞానం అని ఎందుకు అనకూడదు? అంటే ఇది కర్మ ప్రకరణం కనుక ఇక్కడ ఆరంభించబడేది అంటే కర్మ అని అర్థం చెప్పుకోవాలి, సందర్భాన్ని బట్టి. ఓకే. ఏకేచిత్ ఆరంభా, కర్మలు ఏవైనా కూడా, ఏవైనా అంటే స్వధర్మా పరధర్మాశ్చ, తనకు సహజమైన కర్మ స్వధర్మం, ఇతరులకు సహజమైన కర్మ పరధర్మం. స్వధర్మం కానీ పరధర్మం కానీ లొసుగులు రెండింట్లోనూ ఉంటాయి, అది పాయింట్. ఓకే. తే సర్వే హి అస్మాత్ త్రిగుణాత్మకత్వాత్, అత్ర హేతు త్రిగుణాత్మకత్వాత్. ఇప్పుడు స్వధర్మము పరధర్మము, స్వధర్మంలో దోషాలున్నాయి పరధర్మంలో దోషాలు లేవు అని వీడు అనుకుంటాడు, అజ్ఞానం చేత అనుకుంటాడు. స్వధర్మం కర్మయే కదా, కర్మ అంటే త్రిగుణాత్మకమే కదా, మూడు గుణాల్లో రెండు గుణాలు దోషమేగా. కాబట్టి స్వధర్మంలో దోషం ఉండడం తప్పదు. పరధర్మం ఏమిటి? అది కూడా త్రిగుణాత్మకమే కదా, దాంట్లో కూడా రజస్సు తమస్సు ఉంటాయి కదా కొద్దో గొప్ప. కాబట్టి దాంట్లో కూడా దోషము ఉండదు, ఉండడం తప్పదు. ఈ కర్మలు అనేవి మూడు గుణముల నుండి వస్తూ ఉంటాయి అనే కారణంగా స్వధర్మమే అవుగాక పరధర్మమే అవుగాక అది దోషముతోటి కూడి ఉంటుంది. దోషేణ, అది ఎలాగంటే ధూమేనా సహజేనా అగ్నిరివ ఆవృతాహ. ఎలాగంటే మీరు మంట పెట్టారనుకోండి, మంట పుడుతూనే పొగ కూడా పుడుతుంది. పొగ లేకుండా మంట పెట్టాను చూస్తాను నేను, పెట్టలేను నేను. షేక్స్పియర్ మర్చెంట్ ఆఫ్ వెనిస్లో పౌండ్ ఫ్లెష్ ఇవ్వాలి, రక్తం ఒక్క చుక్క కూడా పడకుండా పౌండ్ ఫ్లెష్ తీసుకో అని అని పెట్టాడు. అంటే ఆ డ్రామాకి అలా పెట్టాడు, ఆ స్క్రిప్ట్ అలా పెట్టాడు. దాంతో విలన్ దెబ్బతిన్నాడు. కాబట్టి రక్తం లేకుండా మాంసం రాదు, కొద్దో గొప్ప రక్తం వస్తుంది. అలాగే పొగ లేకుండా మంట పెట్టాలి, అంటే గ్యాస్ పోయి, గ్యాస్ పోయి కూడా పొగ ఉంటుంది, కనపడదు, అంతే తేడా. ఈ కట్టె పోయి పొగ కనపడుతుంది,
ఎందుకని దాంట్లో ఈ కార్బన్ పార్టికల్స్ చిన్న చిన్న పార్టికల్స్ ఉండి కనపడు. గ్యాస్ మంటలో కార్బన్ పార్టికల్స్ ఉండవు, పొగ ఉంటుంది కార్బన్ పార్టికల్స్ ఉండవు అంచేత కనపడదు. కాబట్టి పొగ లేకుండా మంట ఉండదు. అలాగే కర్మంతో మొదలు పెడితే దాంట్లో దోషం ఉండి తీరుతుంది, రజస్సు తమస్సు దోషం ఉండి తీరుతుంది. కాబట్టి ఇక్కడ సందేశం ఏమంటే, సందేశం ఒకటి మనం సెటిల్ చేసుకోవాలి కదా, అది అలా వస్తూనే ఉంటుంది. ఈ చర్చ చాలా ఉంది ఇక్కడ. సందేశం ఏమంటే, వన్, కర్మ లేకుండా బ్రతుకు లేదు. జ్ఞాని కానీ అజ్ఞాని కానీ కర్మ లేకుండా బ్రతుకు లేదు. కాబట్టి మేము కర్మ మానేస్తాము, రిటైర్ అయిపోయాము, వాల్కుర్చీలో పడుకుంటాము అనే ధోరణి తప్పు. మేము సన్యాసం పుచ్చేసుకుని కర్మల నుంచి తప్పించేసుకుంటాము అనేది తప్పు. వన్. రెండు, ఒక గోల్ అంటే ఏమిటి, ఆ అహంకారం, ఈగో. ఆ ఈగో ఏం చేస్తుందంటే వీడికి ఒక గోల్ వీడి ముందు పెడుతుంది, నువ్వు ఇంత డబ్బు సంపాదించాలి, నువ్వు ఈ భోగాలు అనుభవించాలి అని ఒక గోల్ పెడుతుంది. ఆ గోల్ సొసైటీ మనకు అలా నేర్పుతుంది. చిన్నప్పటి నుంచి మనకి సొసైటీ అలా నేర్పుతుంది, ఫ్యామిలీ కూడా అలాగే నేర్పుతుంది. ఆ గోల్ నుంచి ఆ బాగా డబ్బు సంపాదించే వాడిని సొసైటీ ఏమని చెప్తుంది, వీడు చాలా విజయము విజేత అని కూడా ఒక బిరుదిస్తుంది. డబ్బు సంపాదించలేకపోతే సొసైటీ వీడు అయోగ్యుడు అని కూడా తిరుగుతుంది. దాంతో వీడు ఒక గోల్ని పెట్టుకుని ఆ గోల్ కోసం పనిచేయుట అనే దానికి అలవాటు పడతాడు. అది తప్పు. నీవు పనిచేయడంలో ఉండే ఆనందం కోసం పనిచేయాలి తప్ప, ఒక గోల్ కోసం పనిచేసినట్లయితే పనిచేయడంలో ఉండే ఆనందం నీకు కరువు అయిపోతుంది. గోల్ నీకు లభించవచ్చుగాక, ఒకప్పుడు లభిస్తుంది ఒకప్పుడు లభించదు కూడా, లభించకపోతే దుఃఖమే, లభించినప్పుడు కూడా నీకు లభించిన గోల్ ఇట్స్ ఎ డెడ్ స్టాటిక్ గోల్. కాబట్టి నువ్వు జడుడవు అయిపోతావు, జీవచ్ఛవాదివి అయిపోతావు. కాబట్టి కర్మను నిష్కామంగా చేయటం అలవాటు చేసుకో. సెకండ్. థర్డ్, నీకు నచ్చిన కర్మ, నచ్చడం అంటే నీ స్వభావాన్ని బట్టి, డబ్బుని బట్టి కాదు. ఏమంటే ఇక్కడ వంట చేస్తే 3,000 ఇస్తారట, అక్కడ తుడిస్తే 10,000 ఇస్తారట అని వీడు వంట చేయడం బాగా చేతనైన వాడు తుడవడానికి వెళ్ళాడు అనుకోండి, ఇండియాలో వంట చేస్తే 3,000 ఇస్తారు, కువైట్లో తుడిస్తే 20,000 ఇస్తారు. వీడు ఇక్కడ వంట చేయడం మనిషి కువైట్కి వెళ్ళి చీపులు పట్టి పెట్టుకుంటూ తుడుస్తాడు, హ్యాపీగా ఉంటాడా? వాడు జీవితంలో ఎప్పుడైనా హ్యాపీగా ఉంటాడా? ఉండడు. 20,000 పుచ్చుకుంటాడు, సంవత్సరం ఎప్పటికీ 100,000 బ్యాంకులో వేస్తాడు, జీవచ్ఛమంలా బతుకుతాడు, స్టెంట్లు వేయించుకుంటూ బతుకుతాడు పెద్ద వయసు వచ్చాక, హ్యాపీగా ఉండలేడు. అలా కాకుండా వంట చేయటం నాకు ఇష్టము అని ఇక్కడే కూర్చుని వంట చేస్తూ ఉంటే వచ్చి జీతం ఏదో వస్తుంది, కానీ జీవితము సుఖశాంతులతో నిండి ఉంటుంది. కాబట్టి మీ స్వభావానికి తగ్గ కర్మని మీరు ఎన్నుకుని అటువంటి భాగ్యం మీకు ఉన్నట్లయితే మీరు దాన్ని ఎప్పుడో అప్పుడు నిశ్చయం చేసుకుని ఇది నా స్వభావానికి తగ్గ కర్మ అని నిశ్చయించుకుని మీరు ఆ కర్మని చేసుకుంటూ జీవితాన్ని ఒక జీవకళ ఉట్టిపడేట్లా జీవిస్తూ మీరు కర్మయోగ జీవనాన్ని చేసి కృతార్థులు కాగలరు. ఇది ఒక సందేశం. ఓకే, దాని మీద విచారం. ఈ భగవద్గీతలో కర్మ యొక్క విచారంలో ఒక పిండీకృతమైన సందేశం, అంటే ఒక పాయింట్ వైజ్ సందేశాన్ని బయటికి లాగడం అంత తేలిక కాదు. ఎందుకంటే కన్ఫ్యూషన్కి అవకాశం చాలా ఎక్కువ. పైగా మేము వేదాంతం పాఠం చెప్తామని మొదలుపెట్టి దీన్ని అంతనే కలగాపులగం చేసి కన్ఫ్యూషన్ చేసి పెట్టారు చాలామంది. అటువంటి వాతావరణంలో ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వడం కూడా చాలా కష్టం. అయినా కూడా మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం.
సహజస్య కర్మణ స్వధర్మాఖ్యస్య పరిత్యాగేన పరధర్మానుష్ఠానేపి దోషాత్ నైవ ముచ్యతే. వీడికి సహజ సిద్ధమైన కర్మ ఒకటి, దానికే స్వధర్మము అని పేరు పెట్టారు. దాన్ని వీడు విడిచిపెట్టేస్తాడు, విడిచిపెట్టేసి మరేదో కర్మని పట్టుకుంటాడు, పట్టుకుని దాన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా చేయటం వల్ల వీడికి దోషములు నుంచి విముక్తి లభిస్తుందా? లభించదు. ఎందుకంటే దోషం అనేది వీడి సహజకర్మలో ఉన్నట్టే పర ఇతరుల కర్మలో కూడా దోషం ఉండనే ఉంటుంది. వీడు చూడంటే వీడి కనపడదు, అజ్ఞానం చేత కనపడదు. కాబట్టి స్వధర్మంలో ఎంత దోషం ఉన్నదో పరధర్మంలో కూడా దోషం ఉండనే ఉంటుంది. కాబట్టి కర్మలో ఉండే దోషం నుంచి వీడికి విముక్తి దొరకదు. పైగా భయావశ పరధర్మ, పైగా పరధర్మము భయమునకు నిలయము. ఎందుకంటే వీడికి సహజంగా చేసి కర్మని విడిచిపెట్టి అసహజమైన కర్మలో ప్రవేశించి దాన్ని చేయటానికి పూనుకుని వీడు దాన్ని సరిగ్గా చేయలేకపోతాడు, దాంట్లో అనేక దోషాలు వచ్చేస్తాయి, ఈ కర్మ ఫెయిల్ అవుతూ ఉంటుంది, అది ఫెయిల్ అయిపోతుందేమో అనే భయం నెలకొంటుంది, ఏదో ఒక లాభాన్ని అపేక్షించి దాంట్లో దూరేడు కనుక ఆ లాభం లభించిందనో లభించదనో బెంగ ఒకటి పట్టుకుంటుంది, వీడు అలా భయపడుతూ అలాగే బతకాల్సి ఉంటుంది. కాబట్టి సహజ కర్మను చేయటం అభ్యాసం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, రైతు ఉన్నాడనుకోండి, రైతు చేసి పని మానేసి ఎలక్షన్లో పోటీ చేస్తే వాడు బతికేమవుతుంది? మొన్న నిజామాబాద్లో పసుపు రైతులు 200 మంది ఎలక్షన్లో పోటీ చేశారు. పసుపు రైతులు పసుపు పండించుకుని దాంట్లో వచ్చే ఆదాయం ఒకసారి తక్కువ ఉంటుంది, ఒకసారి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు దాని ఉపాయం ఏదో చూసుకోవాలి, కానీ అది మానేసి ఎలక్షన్లో పోటీ చేస్తే ఏమైందండి? అయ్యో తెలివి తక్కువ పని. పసుపు రైతులు ఏం చేయాలంటే, ఈ పసుపుతోటి వ్యాపారం చేసి వాళ్ళు ఉన్నారు, పతంజలి ఉందనుకోండి, ఆ పసుపుతోటి వ్యాపారం, పసుపు బ్రాండెడ్ ఏదో ఉంటుంది, అలాగే ఇంకా అనేక పతంజలి కైండ్ ఆఫ్ సంస్థలు కొన్ని వచ్చాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పసుపుని ప్యాక్లో పెట్టి దానికి ఏదో చక్కటి పేరు పెట్టి భారతీయ సంస్కృతి పసుపు అని పేరు పెడతారు. 100 గ్రాములు 500 రూపాయలు అని పెడతారు. అలాంటి వాళ్ళతో ఒప్పందం ఏదో పెట్టుకుని వాల్యూ ఎడిషన్, ఈ పసుపు రైతులు ఆ పసుపులో ఎక్కువ లాభం తీసుకునే ప్రయత్నం చేయాలి, కానీ అది మానేసి ఎలక్షన్లో పోటీ చేస్తే ఏమైంది? అందరికీ డిపాజిట్లు గల్లంతాయి. ఇప్పుడు పసుపు ఆదాయం ఏమైనా పెరుగుతుందా? పెరగదు. కాదు, ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేస్తుంది? పసుపు ధర 200 బదులు 210కి పెంచుతుంది. వీటి దరిద్రం తీరుతుందా దాంతో? కాబట్టి మీకు ఏదో దృష్టాంతం చెప్పారు. కాబట్టి వీడు టీచరు పాఠం చెప్తే ఆనందం ఉంటుంది, కానీ మేము పాఠాలు చెప్పబోమని స్ట్రైక్ చేశారనుకోండి టీచర్లు, వాళ్ళకి శాంతి లభిస్తుందా? సుఖం లభిస్తుందా? పరధర్మో భయావహ నచ శక్యతే అశేషతస్త్యక్తుం అజ్ఞేన కర్మ యతః తస్మాత్ నత్యజేత్ ఇత్యర్థః. దీని అర్థం ఏంటంటే, అయితే ఇంక మేము కర్మలు మానేస్తాము, కర్మలో దోషం ఉందని మీరే చెప్పారుగా, ఇప్పుడు పొగ వస్తుంది కాబట్టి నేను పొయ్యి వెలిగించను అని కోడలు, కొత్త కోడలు అందనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు? ఇంకా పొగ వస్తుంది కాబట్టి నేను పొయ్యి వెలిగించను అని కొత్త కోడలు కనుక మారాం చేస్తే వాళ్ళకి టీ లభించదు, భోజనం లభించదు, ఏమీ లభించదు. ఆ అమ్మాయికి కూడా భోజనం ఉండదు, టీ ఉండదు, ఏమి ఉండదు. కాబట్టి పొగ వచ్చినా పొయ్యి వెలిగించాలి, ఆ పొగ పైకి పోయే ఉపాయం ఏదో చూసుకోవాలి, పని చేసుకోవాలి.
కాబట్టి మీకు మీరు ఆత్మజ్ఞానము లేనంత వరకు, నేను కర్తను అనే నిశ్చయ బుద్ధిలో ఉన్నంతకాలము మీరు కర్మని చేసి తీరాల్సి ఉంటుంది. ఒక కర్తవలే ఆ చేసేప్పుడు ఎలా చేయాలంటే సహజమైన కర్మను ఎన్నుకొనుట నెంబర్ వన్, ఎన్నుకున్న సహజ కర్మను ఫలాపేక్ష లేకుండా చేయుట నెంబర్ టూ. ఈ రెండు ప్రిన్సిపుల్స్ మీరు పాటించగలిగితే మీరు జీవితంలో కృతార్థులవుతారు. ఎందుకంటే ఈ గోలంతా మాకు ఈ కర్మతోటి మాకు తలపోటు కింద ఉంది, మేము సన్యాసం తీసేసుకుంటే వదిలిపోతుంది కదా అని మీరు అనుకుంటే, మీరు ఆత్మజ్ఞానం లేకుండా కర్మలను విడిచిపెట్టే ప్రయత్నం కనుక చేసినట్లయితే ఆ ప్రయత్నము వ్యర్థమైపోతుంది. తస్మాత్ నత్యజేత్ ఇత్యర్థః. కాబట్టి కర్మను మీరు విడిచిపెట్టవద్దు అని అర్థం. ఓకే, కాబట్టి కర్మని చేయండి. ఎలా చేయాలి? మీకు నచ్చిన కర్మని ఎన్నుకొని చేయండి, ఫలాపేక్ష లేకుండా చెయ్యండి, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యండి. ఆఖరికి సన్యాసం పుచ్చుకున్న తర్వాత కూడా అలాగే చేయాలి. టు డూ లైక్ దట్. లేకపోతే ఎవరికొస్తుందో తెలుసునండి, సన్యాసాశ్రమము ఒక విడంబనముగా తయారవుతుంది. అంటే ఇతరులని వాళ్ళ దృష్టిని కప్పిపుచ్చేదో లాభాన్ని చేయకుండా ఉపయోగపడుతున్నట్టుగా తయారవుతుంది. ఓ ప్రశ్న, కిం అశేషతస్త్యక్తుం అశక్యం కర్మ ఇతి నత్యజేత్ కిం వా సహజస్య కర్మణః త్యాగే దోషో భవతీతి. ఏమంటే కర్మని విడిచిపెట్టవద్దు అని మీరు సలహా చెప్తున్నారు. ఎందువల్ల విడిచిపెట్టకూడదు అంటే, కర్మలని పూర్తిగా విడిచిపెట్టడము సంభవము కాదు కనుక మేము విడిచిపెట్టకూడదని మీరు అంటున్నారా, లేక సహజ కర్మని విడిచిపెట్టేస్తే తప్పు కనుక విడిచిపెట్టవద్దంటున్నారా? మీరు పురాణం వినడానికి వచ్చారా, శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి వచ్చారా? ఇదేదో జటిలంగా ఉందంటే జటిలంగానే ఉంటుంది. ఓకే, రోహిణీ కార్త ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుందా, చల్లగా ఉంటుందా? వేడిగానే ఉంటుంది. నేను వేసవి సెలవులు ఇచ్చాను, కానీ నా వేసవి సెలవులు అయిపోయిన తర్వాత వేసవి ఆరంభమైనది. సో కాబట్టి ఓపిక పట్టండి. ప్రశ్న ఏమిటంటే, మీరు కర్మల్ని మానేయకండి, ఎందుకంటే మాకు సన్యాసం ఇవ్వండి, సన్యాసం ఇవ్వండి అని చెప్పేసి ప్రతి వాళ్ళు సన్యాసం కావాలని వస్తూ ఉంటారు ఋషికేశం. ఈ ఏడాది నేను 10 మందికి నో అని చెప్పాను, 10 మందికి. దాన్ని బట్టి ఆ డిమాండ్ ఏ లెవెల్లో ఉందో మీరు అర్థం చేసుకోండి. 10 మంది ఎందుకంటే కాదండి, మీరు ఉన్న చోట ఉండి కర్మ చేయండి. సన్యాసం ఎందుకు మీకు? ఇప్పుడేం పని పాటలేదా? సన్యాసం ఎందుకు? మీరు ఉన్న చోట ఉండి కర్మ చేయండి అని చెప్తూ వచ్చాను. సో కాబట్టి కర్మ చేయమని మీరు చెప్తున్నారు, అంటే కర్మ మేము విడిచిపెట్టాలా, విడిచిపెట్టకూడదా? విడిచిపెట్టవద్దు. మరి మిమ్మల్ని చూస్తే విడిచిపెట్టేసినట్టు కనబడుతోంది. సరే, నేను ఎందుకో ఒకందుకు విడిచిపెట్టాను, మీరు విడిచిపెట్టవద్దు. ఎందుకు విడిచిపెట్టవద్దు అంటున్నారు మమ్మల్ని? అంటే విడిచిపెట్టడం సంభవం కాదు కనుక విడిచిపెట్టవద్దు అంటున్నారా, లేక సహజమైన కర్మని విడిచిపెట్టడం తప్పు కనుక విడిచిపెట్టవద్దు అంటున్నారా? అంటే విడిచిపెట్టవద్దనుట, విడిచిపెట్టవద్దు అని చెప్పుట వెనుక మీ అభిప్రాయం ఏమిటి? ఏ దృష్టి పెట్టుకుని అలా చెప్తున్నారు మీరు? కించాతః, నా అభిప్రాయం ఏదైతేనేమి, నేను చెప్పిన మాట నిన్ను నువ్వు సరిపడుతుంది, ఏదో అభిప్రాయం పెట్టుకుని, ఇదో అదో అభిప్రాయం పెట్టుకుని చెప్పాను. నువ్వు కర్మను విడిచిపెట్టద్దు అని చెప్పాను, అంటే నువ్వు కర్మను విడిచిపెట్టకు. ఏ అభిప్రాయంతో అలా చెప్పారు అని ఎందుకు అడుగుతున్నావు?
అని ఎదురు ప్రశ్న. అంటే నీ ప్రశ్నని నీవు నిలబెట్టుకోవాలి, అప్పుడే సమాధానం చెప్తావు. నీ ప్రశ్నను నీవు నిలబెట్టుకోకపోతే సమాధానము చెప్పము. యది తావత్ అశేషత త్యక్తుం అశక్యమితి నత్యాజ్యం సహజం కర్మ ఏవం తర్హి అశేషత త్యాగే గుణ ఏవ స్యాత్ ఇతి సిద్ధం భవతి. అయ్యా తమరు కొంచెం ఆలోచించండి, కర్మలను పూర్తిగా విడిచిపెట్టుట సంభవము కాదు, కనుక మీరు విడిచిపెట్టవద్దు. అదే మీ అభిప్రాయం అయినట్లయితే ఒక విషయం స్పష్టమైపోతుంది. అదేమిటంటే కర్మల్ని పూర్తిగా విడిచిపెట్టడం సంభవం కాదు కనుక విడిచిపెట్టవద్దు అంటున్నారు కనుక సంభవం అయితే విడిచిపెట్టేయవచ్చును అని తేలుతుంది కదా. ఒకవేళ సంభవం అయితే విడిచిపెట్టేయచ్చు, విడిచిపెట్టడంలో దోషమేం లేదు, గుణమే ఉంది. సంభవం కాదు కనుక పట్టుకో, విడిచిపెట్టకు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి, సంభవం కాదు కనుక మేము చేయాలంటున్నారు. ఒకవేళ సంభవం అయితే మటుకు విడిచిపెట్టేయచ్చు, విడిచిపెట్టడంలో గుణమే అని సిద్ధిస్తుంది. ఓకే, అందుకోసం మేము అలా అడుగుతున్నాం. అందుకోసం మీరు మమ్మల్ని కర్మల్ని మానేయొద్దన్నప్పుడు సంభవం కాదు కనుక మానేయొద్దు అంటున్నారా, లేక సహజ కర్మని విడిచిపెట్టడంలో దోషం ఉన్నది కాబట్టి మానేయొద్దు అంటున్నారా? ఎంత తేడా ఉందో చూడండి రెండింటికి. సత్యమేవం అశేషతః త్యాగ ఏవ నోపపద్యతే ఇతి చేత్. ఇది సత్యమే. ఏమిటి, కర్మలని పూర్తిగా విడిచిపెట్టడము సంభవము కాదు కనుక మేము మిమ్మల్ని విడిచిపెట్టవద్దని చెప్తున్నాము. ఆ మాట సత్యం. ఎందుకంటే కర్మలను పూర్తిగా విడిచిపెట్టుట సంభవమే కాదు అని కనుక మీరు అన్నట్లయితే అది దాన్ని కొంత పరిశీలించాల్సి ఉంటుంది. ఆ మాట కరెక్టా, అంటే కర్మలని పూర్తిగా విడిచిపెట్టడం సంభవమా కాదా ఉంది, అది తేల్చండి. కర్మల్ని పూర్తిగా విడిచిపెట్టడం సంభవమా కాదా, మీరు చెప్పి మాట చూస్తే సంభవము కాదు కాబట్టి విడిచిపెట్టద్దు అని చెప్తున్నట్టుగా తోస్తోంది. ఇప్పుడు చెప్పండి మీరు సంభవమా కాదా, దాని మీద విచారం. కిం నిత్య ప్రచలితాత్మక పురుష యథా సాంఖ్యానాం గుణాః కిం వా క్రియైవ కారకం యథా బౌద్ధానాం పంచస్కంధాః క్షణప్రధ్వంసినః ఉభయథా అపి కర్మణః అశేషతస్త్యాగః న భవతి. కర్మలని పూర్తిగా విడిచిపెట్టడం సంభవమా కాదా అని ఒక విచారం చేపట్టారు. చూడండి, మనిషి పురుష మనిషి ఆత్మ, ఆత్మను తీసుకోండి. ఈ ఆత్మ ఎప్పుడూ కదిలే స్వభావము కలది అనుకోండి. నిత్య ప్రచలితాత్మక పురుష, పురుష అంటే ఆత్మ. ఆత్మ యొక్క స్వభావము ఎప్పుడూ కదులుచుండుట అనుకోండి. అప్పుడు ఆ పురుషుడు కర్మలని పూర్తిగా విడిచిపెట్టడము అసంభవము అని మనం తేల్చాల్సి ఉంటుంది. అవునండి, ఇప్పుడు అణువు ఉంటుందనుకోండి. అణువు, అణువు లోపల ఏముంటాయి, న్యూక్లియస్ ఉంటుంది, చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి, అవి ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ దగ్గరికి వెళ్ళి ఓ ఎలక్ట్రాన్స్ మీరు తిరగడం మానేయండి అని చెప్పారనుకోండి, అవి మానేయగలుగుతాయా? మానేయలేవు. తిరగడం మానేస్తే చాలా మంచిది అని చెప్తే అవ్వచ్చు, కానీ మేము తిరగడం మానేయలేము. ఎందుకంటే వాటి స్వభావం అట్టిది. అలాగే మనిషి కూడా
ఎప్పుడూ ఏదో ఒక కర్మని చేస్తూ ఉండే స్వభావమే అట్టిదా? స్వభావమే అట్టిదైతే కర్మలని పూర్తిగా విడిచిపెట్టడం అనేది అసంభవము అని మనం చెప్పవచ్చు. ఉదాహరణకి సాంఖ్యానాం గుణాః, సాంఖ్యులు ఉన్నారు, వాళ్ళు ఏమన్నారంటే ప్రధానము అనేది ఒకటి ఉన్నది, దాంట్లో సత్వరజస్తమో గుణములు ఉంటాయి. ఈ గుణములు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి, అవి స్థిరంగా ఉండవు, ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. కాబట్టి ఆ ప్రకృతిలో పరిణామము, ఆ మార్పులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు చెట్టు చూడండి, చెట్టు స్థిరంగా ఉంటుందా మారిపోతూ ఉంటుందా? మారిపోతూ ఉంటుంది, ప్రతి క్షణము మారిపోతూ ఉంటుంది. ఏదైనా అంతే, ఇప్పుడు మామిడికాయ కోసి అక్కడ పెట్టారనుకోండి, అది స్థిరంగా ఉంటుందా మారిపోతూ ఉంటుందా? మారిపోతూ ఉంటుంది. మీరు ఆవకాయ తయారు చేస్తారు, అది మారిపోకూడదు, అది మారకూడదు, అలా స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని నెత్తిన ఇంత ఉప్పు పోయాలి, అప్పుడు మారకుండా ఉంటుంది. ఎంత ఉప్పు పోయాలంటే ఒక మనిషికి ఒక రోజులో ఎంత ఉప్పు అవసరమో, 65 మిల్లీగ్రాములు ఉప్పు అవసరం అనుకోండి, ఒక రోజులో 65 మిల్లీగ్రాములు ఉప్పు అవసరం అయితే ఒక పెసరు ఒక ఆవకాయ ముక్క వేసుకుంటే దాంట్లో 200 మిల్లీగ్రాములు ఉంటుంది, అంటే మీకు అవసరమైన దానికి 3 రెట్లు ఉంటుంది అన్న అంత ఉప్పు దాన్ని ఎత్తిని పోయాలి, లేకపోతే మారిపోతుంది. తర్వాత దాన్ని ఎత్తి మీద ఇంత ఆయిల్ పోయాలి. ఎంత ఆయిల్ పోయాలంటే దాన్ని సీసాలో పెట్టి ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఆ ప్లాస్టిక్ సంచి మీద ఇంకో ప్లాస్టిక్ సంచి బోర్లిగించి తాళ్ళు కట్టి ఇన్ని చేసి మీరు సంచిలో పెట్టి విమానాశ్రయానికి తీసుకెళ్తే వాడి చేతికి అంటుకుంటుంది. అక్కడ పెట్టి పట్టుకుంటాడు, వాడి చేతికి ఇది అంటుకుంటుంది. మీరు ఏం చేయండి? అది వదలదు ఆయిల్. అంత ఆయిల్ దాన్ని ఎత్తిన పోయాలి. ఇంత ఉప్పు అంత ఆయిల్ పోసి మీరు సీసాలో పెట్టి దాన్ని మూత పెట్టి పెట్టారు, అది మారకుండా ఉంటుందా? మారిపోదు. ఏనాడు మన వాళ్ళు ఆవకాయని కనిపెట్టారో ఆనాడే వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అయిపోయినాయి. ఎందుకంటే ఉప్పు ఎక్కువ తినడం ప్రారంభించారు. అందరికీ బీపీలే, ప్రతివాడు బీపీ ట్యాబ్లెట్ వేసుకుని బతుకుతూ ఉంటాడు, అవునా కదా? తెల్లవారు లేస్తూనే పని ఏమిటి? కాఫీ తాగడం, బీపీ ట్యాబ్లెట్ వేసుకోవడం. ఎందుకని? మీరు ఉప్పు మానేస్తే మీరు బీపీ ట్యాబ్లెట్ అవసరం ఉండదు. బీపీ ట్యాబ్లెట్లు తయారు చేసే కంపెనీలన్నీ మూతపడిపోతాయి, వాటికి పని ఉండదు. ఎటెనో లాళ్ళు, ప్రొపనో లాళ్ళు, ఈ లాళ్ళన్నీ వేసుకుంటూ బతకాలి. ఉప్పు, ఇది డైగ్రెషను. కాబట్టి అన్నీ మారిపోతూ ఉంటాయి ప్రకృతిలో, ప్రతీది మారిపోతూ ఉంటుంది. అలాగే ఆత్మ కూడా ఎప్పుడు మారిపోతూ ఉంటుంది, ఎప్పుడు కదులుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మని కర్మలు చేయొద్దు అని చెప్తే వర్కౌట్ కాదు. అదే పరిస్థితి, మీ ఆత్మ అలాంటిదా అనే ప్రశ్న అడుగుతున్నాను. లేదా క్రియా ఏవ కారకం యథాబౌద్ధానాం, యథాబౌద్ధానాం పంచస్కంధాః క్షణప్రధ్వంసినః. ఏదన్నా తెలుగు పుస్తకం ఒకసారి నాకు ఇచ్చాను. బౌద్ధులు ఏమన్నారంటే 5 స్కంధములు గలవు అన్నారు. మనం చెప్పిన దాన్నే వాళ్ళు కొంచెం భాష మార్చి చెప్తారు. మనం ఏమంటాం? పాంచభౌతికమైన దేహము, కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని ఇలా ఏదో చెప్తున్నాం కదా. తర్వాత బయట ఏముంటాయి? విషయములు, శబ్దాది విషయములు, స్థూలభూతములు, సూక్ష్మభూతములు అని ఇలా మీరు కేటగిరీస్ చెప్పుకుంటూ వస్తున్నారు కదా. అదే రకంగా బౌద్ధులు కూడా ఒక కొన్ని కేటగిరీస్ చెప్పారు. ఆ కేటగిరీస్కి స్కంధములు అని పేరు. ఓకే,
వీటిని సాంఖ్యులు, వేదాంతులు, తత్వములు అని అంటూ ఉంటారో దాన్ని వాళ్ళు స్కంధములు అనే పేరుతో పిలుస్తారు. ఈ స్కంధములు ఐదు అన్నారు వాళ్ళు. ఏమిటో తెలుసిన ఐదు? విషయ ప్రపంచము అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు, అది ఒక స్కంధము. ఓకే, తర్వాత వేదన స్కంధ, వేదనాస్కంధము అంటే ఆ విషయ ప్రపంచము తెలుస్తూ ఉండే స్కంధము, అంటే శబ్దజ్ఞానము, రూపజ్ఞానము, స్పర్శజ్ఞానము, రసజ్ఞానము, గంధజ్ఞానము. శబ్దస్పర్శ రూపరస గంధములు బయట ఉంటాయి, ఆ జ్ఞానములు మీ లోపల ఉంటాయి కదా. కాబట్టి ఆ జ్ఞానములన్నీ కలిపి ఒక స్కంధము, విషయములు ఒక స్కంధము, విషయముల జ్ఞానములు రెండవ స్కంధము. తర్వాత మూడవది విజ్ఞాన స్కంధము. అదేమిటంటే ఈ విషయ జ్ఞానములు కలుగుతూ ఉంటాయి, ఈ సెన్సేషన్స్ అంటారు, ఈ జ్ఞానములు కలుగుతూ ఉంటే రూపజ్ఞానం కలుగుతుంది. రూపజ్ఞానం కలగగానే మీకు సుఖం కానీ దుఃఖం కానీ కలుగుతుంది. ఒకటి ముఖం చూస్తే సుఖం, ఇంకొకళ్ళ ముఖం చూస్తే దుఃఖం, అత్తగారి ముఖం చూస్తే మొత్త బుద్ధి అనేది అలాంటి మొత్తం. ఓ ముఖం చూస్తే సుఖం, ఇంకో ముఖం చూస్తే దుఃఖం. అలాగా ఈ విజ్ఞాన ప్రవాహము, ఈ సుఖ దుఃఖముల ప్రవాహం ఉంటుంది, దానికి విజ్ఞాన స్కంధము అని పేరు. తర్వాత సంజ్ఞాస్కంధము అన్ని పేర్లు, ఘటము, పటము, తండ్రి, కొడుకు, ఇవన్నీ పేర్లు, అంత నామరూపాలు. నామరూపాల్లో నామం రూపం అయిందిగా, శబ్దస్పర్శ రూపాది రూపం, విషయ ప్రపంచమే రూపము. కాబట్టి నామ ప్రపంచము, నామస్కంధము, అది మీ బుద్ధిలో ఉంటుంది. బుద్ధిలో ఈ పేర్లన్నీ ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లవాడి నవ్వుతూ ఉంటాడు ఇప్పుడు, ఎందుకని వాడి బుద్ధిలో ఈ నామాలు ఏముండవు, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, కొడుకు, కూతురు ఇవేముండవు, ఇంకేత నవ్వుతూ ఉంటాడు. అవన్నీ వచ్చేస్తాయి తర్వాత, ఇంక నవ్వడం మానేస్తాయి అలాగే. కాబట్టి నామస్కంధము, ఓకే, నామ ప్రపంచము, దాన్నే సంజ్ఞాస్కంధము అని పేరు. సంజ్ఞ అంటే పేరు, నామము. తర్వాత సంస్కారస్కంధము. సంస్కారస్కంధము అంటే ఇప్పుడు మీ కోరిక పుట్టిందనుకోండి, మీ లోపల ఒక వాసన ఉండబట్టి కోరిక మంచి కోరిక పుట్టినా మంచి వాసన ఉంటుంది, చెడ్డ కోరిక పుడితే చెడ్డ వాసన ఉంటుంది. ఈ సంస్కారాలన్నీ ఉంటాయి, వీటిని బట్టి కోరికలు, భయాలు ఇవన్నీ పుడుతూ ఉంటాయి. కాబట్టి ఆ వాసనల యొక్క సమూహమునకు వాళ్ళు సంస్కార స్కంధము అని పేరు పెట్టారు. ఈ ఐదు స్కంధములు ఉన్నాయి. ఈ ఐదు స్కంధములతో కూడిన మనస్సు ఏదైతే కలదో దానికి వాళ్ళు విజ్ఞానము అని పేరు పెట్టారు. ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, నేను గులాబీ గంధమును ఆస్వాదిస్తున్నాను అని వీడంటాడు. ఏమండి, ఇప్పుడు ఆస్వాదించుట అనేది క్రియ, ఆస్వాదించడం కదా, ఆఘ్రాణించుట. గులాబీ కదా, గులాబీ గంధము, ఆఘ్రాణిస్తున్నాను. ఇప్పుడు ఆఘ్రాణించడము క్రియ, ఏమండి, గంధమును అది కర్మకారకము, ఆబ్జెక్ట్ కదా, నేను కర్తృకారకము, ముక్కుతో కరణకారకము. అయిందండి, క్రియ ఉంది, మూడు కారకాలు ఉన్నాయి. అవునా, ఇప్పుడు బౌద్ధులు విజ్ఞానవాదుల యొక్క సిద్ధాంతం ఏంటో తెలుసునండి, అది చాలా గొప్ప సిద్ధాంతం. మీరు ఆలోచిస్తే మీకు అది అర్థం అవుతుంది. అయితే జనాలు పురాణాలు వినడానికి అలవాటు పడ్డవాళ్ళు తప్ప, కార్తీక పురాణం చెప్తే, మాఘ పురాణం చెప్తే, కార్తీక పురాణం చెప్పారనుకోండి అది అయిపోయింది కదా. మంత్రులు గారు కార్తీక పురాణం గొప్పగా చెప్పారు, ఈసారి మాఘ పురాణం చెప్పండి. ఏమిటి మాఘ పురాణానికి కార్తీక పురాణానికి తేడా ఏమిటి? నీకు కార్తీక పురాణంలో అర్థమైంది ఏమిటి, మాఘ పురాణంలో నువ్వు మిస్ అయ్యింది ఏమిటి? అది కూడా వినేశారనుకోండి, ఈసారి కాశీఖండ చెప్పండి, సరే కాశీఖండ చెప్పేసాం. ఈసారి ప్రయాగఖండ చెప్పండి, సరే అది కూడా చెప్పేసాం. ఈసారి భీమేశ్వర ఖండ చెప్పండి, సరే అది కూడా చెప్పేసాం. వీటికి అలవాటు పడుతూ ఉంటారు జనాలకి, ఆలోచించే అలవాటు ఎక్కడుంది? ఆ సంస్కారాలు లుప్తమయ్యాయి సమాజంలో. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, నేను గులాబీ గంధమును ముక్కుతో ఆఘ్రాణిస్తున్నాను.
అని ఉందా? ఇప్పుడు ఈ ఆఘ్రాణించుట అనే క్రియ ఉందనుకోండి, ఆ క్రియ మనస్సేనా? మనస్సు కంటే వేరే ఏమైనా ఉందా? మనస్సే. ముక్కు, ముక్కు అంటే ఇది కాదు, ముక్కు కొడకబెట్టే అది కాదు, ఆ ఇంద్రియం. అది మనస్సేనంటారా? మనస్సు కంటే వేరే ఏదైనా ఉందా? అది మనస్సే. గులాబీ సుగంధం అనేది మనస్సులో ఒక సంస్కారమేనా? ఇంకా మనస్సు కంటే వేరే ఏమైనా ఉందా? అది సంస్కారం, అది మనస్సే. నేను అని వీడు అంటున్నాడే, ఈ నేను కూడా మనస్సే. అంటే ఏమిటి? ఒకటే విజ్ఞానము, క్రియాదే, కర్త అదే, కర్మ అదే, కరణము అదే, కారకాలు అదే, క్రియాదే. ఆ విజ్ఞానము ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. దాన్ని ఓ విజ్ఞానమా నువ్వు కదలకు, ఆగిపో అంటే అది ఆగిపోదు. అది బ్లీప్ 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 బ్లీప్, దాన్ని బ్లీప్ బ్లీప్ కాన్షియస్నెస్ అని అంటారు. దానికి విజ్ఞానం, అది అలా కదులుతూ ఉంటుంది. అదే కర్త అవుతుంది, అదే కరణం అవుతుంది, అదే కర్మ అవుతుంది, అదే క్రియ అవుతుంది, అన్నీ అదే. వాడి దగ్గరికి వెళ్ళి వాడి సిద్ధాంతం అది ఆత్మ, వాడి ఆత్మ అంటే విజ్ఞానమే. ఓ విజ్ఞానమా, నీవు కర్మని మానేయి అంటే కదలడం మానేయి అని చెప్పారు అనుకోండి, అది సంభవం అవుతుందా? సంభవం కాదు. కాబట్టి సాంఖ్యుల ప్రధానము వంటిదైతే కర్మలని మానివేయటం సంభవం కాదు. విజ్ఞానము, బౌద్ధుల విజ్ఞానము ఐదు స్కంధములతో కూడినది, అది అయితే అది కూడా కర్మలని మానివేయటము సంభవం కాదు. కాబట్టి నీ ఆత్మ వీటిల్లో ఒక, నీ ఆత్మ ఆ ప్రధానం వంటిదో ఈ విజ్ఞానము వంటిదో అయితే ఈ కర్మలన్నింటినీ విడిచిపెట్టడం సంభవం కాదు అని అదే నువ్వు చెప్పింది. ఉభయథా అపి కర్మణ అశేషత త్యాగో న సంభవతి. కాబట్టి ఈ ఆత్మ అటు సాంఖ్యుల యొక్క ప్రధానము వంటిది కానీ లేక బౌద్ధుల యొక్క విజ్ఞానము వంటిది కానీ అయి ఉన్న పక్షంలో, అంటే ఎప్పుడూ కదులుతూ ఉండేది అయి ఉన్న పక్షంలో, కర్మలని పూర్తిగా విడిచిపెట్టడం సంభవమే కాదు, మంచో చెడో ఆ తర్వాత సంగతి, అసలు ముందు సంభవమే కాకుండును. ఓకే, ఇక ఇంకో పక్షం ఉన్నది, అదేమిటంటే ఆత్మ అథ తృతీయ అపి పక్ష యదా కరోతి తదా సక్రియం వస్తు, యదా న కరోతి తదా నిష్క్రియం వస్తు తదేవా. ఇది నైయాయికుల పక్షం, నైయాయికులు వైశేషికులు అని ఉన్నారు. మామూలుగా ఊళ్ళో వాళ్ళందరూ పై పైన చూసి ఏది సత్యం అనుకుంటారో దాన్నే ఒక శాస్త్ర రూపంగా తయారు చేసి పెట్టారు నైయాయికులు వైశేషికులు. నైయాయికులు వైశేషికులు అంటే పై పైన చూడటమే తప్ప లోతుగా చూడడం వాళ్ళకి చేత కాదు. పై ఇప్పుడు పై పైన చూసేవాడు ఎలా ఉంటాడు? చక్రం ఉందనుకోండి, తిరిగినప్పుడు తిరుగుతూ ఉంటుంది, తిరగకపోతే తిరగటం లేదు. దీంట్లో ఇంత ఆలోచనే ఉంది, అది ఇలా దాన్ని తిప్పినప్పుడు దాని ఎందుకు చలనము కలదు. తిప్పడం మానేసేది, తిరగడం మానేసింది అనుకోండి, అదే చక్రం, అదే చక్రం, ఇంకో చక్రం ఎక్కడి నుంచి వస్తుంది? అదే చక్రం, దాని ఎందుకు క్రియ లేదు? కాబట్టి క్రియ ఉన్నప్పుడు ఉంటుంది, లేనప్పుడు లేదు. ఇదేమి చర్చిది? దాని ఎందు సహజంగా క్రియ ఉందా లేదా, ఉంటే విడిచిపెట్టడం సంభవమే కాదు అంటూ ఈ చర్చ ఏమిటి? ఉన్నప్పుడు ఉంటుంది, లేనప్పుడు లేదు. కాబట్టి ఆత్మ క్రియ ఉన్నదైతే అవుతుంది, క్రియ మానేసింది అనుకోండి క్రియ లేనిది అవుతుంది. కాబట్టి ఆత్మయే కర్త అవుతుంది, అకర్త అవుతుంది. ఎప్పుడవుతుందండి కర్త అంటే? క్రియ ఉన్నప్పుడు. అకర్త ఎప్పుడవుతుంది? క్రియ లేనప్పుడు. ఏమంటే కర్త అయినది అకర్త అవ్వదు కదా, అకర్త అయినది కర్త అవ్వదు కదా, ఎందుకోదు? అవుతుంది. అదే కర్త, అదే అకర్త. క్రియ ఉన్నప్పుడు అదే కర్త, క్రియ లేనప్పుడు అదే అకర్త అనేది మూడో పక్షం. కాబట్టి మీ ఆత్మ సాంఖ్యుల ప్రధానము వంటిదా, బౌద్ధుల విజ్ఞానము వంటిదా, లేక నైయాయికుల ఆత్మ వలె
అదే కర్త అకర్త రెండు కూడా అదే అవుతూ ఉంటుందా ఆయా సమయాల్లో? ఇది మూడవ పక్షం. ఆత్మ గురించి విచారం చూడండి ఎలా ఉందో. కాబట్టి ఇప్పుడు ఆత్మకి కర్మకి ఉండే సంబంధం ఎట్టిది అనేదాన్ని మనం విచారం చేస్తూ ఉన్నాం. దీన్ని మళ్ళీ శనివారం దీన్ని సెటిల్ చేద్దాం. ఇప్పుడు సెటిల్ అవ్వదు. ఓకే, మళ్ళీ శనివారం నాడికి బహుశా ఎండలు కూడా కొంచెం వెనక ముఖం పడతాయేమోనో, తగ్గుతుంది, ఎండలు తగ్గుతాయి, వేడి తగ్గుతుంది, అప్పుడు ఈ మూడు పక్షాలని కూడా కాదని ఆత్మ అకర్తృ అభోక్తృని నిరూపించాల్సి ఉంటుంది. అదంతా మళ్ళీ వాళ్ళు చూద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.